జీవస్య చూశాము. ఔరులోకే పునః స్పష్టమైన అవస్థాంతరాపేక్షేయం మనం శృత్యనుసాధించి ఔరులోమి తర్వాత ఇంకొక ఆచార్యులు వాళ్ళిద్దరూ భేదాన్ని అభేదాన్ని కొంతదిని కొంతదాన్ని అలా వాళ్ళు అంగీకరించారు, అలా స్వీకరించారు. అంటే వాళ్ళకి ఆ ఎన్నో కండిషనింగ్ భేదాన్ని చెప్పే కండిషనింగ్ ఉంటుంది. శాస్త్రమేమో అభేదాన్ని బలపెట్టుకోండి. ఇప్పుడు దీని ఎన్నో ఉపాయం రెండింటికి కాంప్రమైజ్ పడుతున్నా కదా వాళ్ళిద్దరూ. ఆ కాంప్రమైజ్లో మళ్ళీ కాంప్రమైజ్ అనేక రకాలు దాంట్లో మొట్టమొదటి ఆశ్మరుచ్యుడు అభేదానికి ఎక్కువ బలమిచ్చి భేదాన్ని కొంచెం తక్కువ అనేది అవులో అయితే భేదం వైపు ఎక్కువ చూపించాడు, అభేదాన్ని కూడా స్వీకరించాడు. ఆధునిక తర్వాతి కాలంలో వచ్చిన ఆచార్యులలో ఆ మాత్రము సత్యనిష్ట కూడా మిగిలి ఉండలేదు. హరికాలం బాగా వచ్చేసింది. అందుకనే వాళ్ళు అభేదాన్ని గుర్తుగా చేసి భేదం నేను భేదంలో ఉన్నప్పుడు ఉపనిషత్తులు ఉపయోగించాను. నేను తైత్రీయ ఉపనిషత్తులు తీసుకున్నాను అనుకోండి, దేవుడు భేదము జీవుడు దేవుడు భేదము అని తైత్రీయ ఉపనిషత్తులు వచ్చాను అనుకోండి. తైత్రీయ ఉపనిషత్తు కాకుండా పాశువులలో పెట్టుకుంటే పర్వాలేదు, తిరుపాలో పెట్టుకుంటే హాయిగా ఉంది. మీరు వేరు దేవుడు వేరు. సో తిరుపతిలో వీళ్ళ పనులు లేచి నిద్ర లేచి ఒక పూలు అవి పట్టుకుని గ్రంథములు ఇవి పట్టుకొని సమర్పించి వస్తాం. అలా ఎన్ని రోజులు సమర్పిస్తే నలభై రోజులు సమర్పిస్తారు. భేదానికి అనుకూలంగా ఇప్పుడు మీరు భేదమే సత్యమంతులు తైత్రీయానికి వచ్చారనుకోండి, వస్తే అక్కడ ఎలా ప్రాబ్లం ఉంటుంది? బ్రహ్మను తెలుసుకోవాలి. ఓకే, దానికి అవసరం ఇక్కడ ఉన్నాం. ఎలా తెలుసుకోవాలి? నువ్వే ఆలోచించి తెలుసుకోవాలి. నేను చూపిస్తాను, తెలుసుకోవచ్చు. ఆలోచించి అక్కడే అసలు సమస్య శుభ్రం అయిపోతుంది. సరే ఆలోచిద్దాం ఎలా ఉంది. తొమ్మిది మంది భూతానికి అయింది అని పెట్టి అన్నం ప్రాణం చక్షు శ్లోకం కలిగి అన్నం ప్రాణం చక్షు శ్లోకం అక్కడ ఉంది తెలుసుకోండి. అన్నం అంటే దేహం, ప్రాణం కన్ను చెవి ఎక్కడ ఉంది తెలుసుకోండి. ఇంకా మీ భేదం ఎక్కడ చూస్తుందండి? అన్నంలో ఉంది ప్రాణంలో ఉంది అంటుంటే భేదం ఉంటుందా అభేదం ఉంటుంది. కాబట్టి ఒక రిలీజియస్ నాట్ రిలీజియస్ థియలాజికల్ కండిషనింగ్లో ఉన్నవాడికి అభేదాన్ని యాక్సెప్ట్ చేయటం, ఏ మాత్రమైనా కూడా ఏ కొంచెమైన అభేదాన్ని స్వీకరించడంలో పెద్ద సమస్య. అందుకోసం ఈ తర్వాతి కాలంలో వచ్చిన వాడు పూర్తిగా భేదంలోకి వెళ్ళిపోయారు. దాంట్లో కొంతమంది ఉపనిషత్తులను పక్కన పెట్టి వదిలే మంది ఉపనిషత్తులు చెప్పేసి ఏదో బాగా కావాల్సిన గ్రంథాలు వాళ్ళు భేదమే కావాల్సి వస్తే మూడు గ్రంథాలు దొరుకుతాయి. అభేదం కావాలంటే వెతుక్కోవాలి కాబట్టి దాంట్లో కాలక్షేపం చేశారు. అయితే ఉపనిషత్తులను వదిలిపెట్టేస్తే ప్రతిష్ట ఉపనిషత్తులు అంటే శంకరాచార్యం మేమే తప్పు తిన్నాం, ఆయన పది ఉపనిషత్తులకి రాస్తే మేము 15 ఉపనిషత్తులకి రాస్తాము అంటూ మొదలుపెట్టి ఆ ఉపనిషత్తుల్లో ప్రవేశించి ఆదరణ చేసి చేశారు. సాహిత్యము యొక్క రివల్యూషన్, హిందూ ధర్మంలో వచ్చిన రివల్యూషన్ అని మార్పు చూస్తే ఒకవైపు, ఇంకోవైపు హిందూ ధర్మంలో వచ్చిన అవనతి, ఇట్స్ రెండు కూడా దే కోయిన్సైడ్. ఈ రివల్యూషన్లో జ్ఞానం వెనక్కి వెళ్ళిపోయి అభేదం వెనక్కిపోయి భేదమే అధికమైపోవడంతో భేద ప్రధానమైన మతంగా తయారవడంతో దట్ వాస్ ది ఫండమెంటల్ కాజ్ ఆఫ్ డౌన్ఫాల్. సో అలా దే బోత్ కోయిన్సైడ్. అది హిస్టారికల్ అది రివల్యూషన్ రీగా అలా అనొచ్చు. ఒక ఆచార్యులు ఈ పాతకాలపు ఆచార్యులు ఉన్నారు, వాళ్ళు ఆ భేదాన్ని పూర్తిగా విని పెట్టలేదు. పూర్తిగా శంకరులు ఉంటారంటే ఏమంటారంటే ఆశకృష్ణ మతమే స్వీకార్యం, ఎందుకంటే శృత్య నిసాధిక ప్రతిపిపాదయిష్ట అర్థానుసారాత్వంశీ ఇత్యాది శక్తిభ్యూషణ ఏమని చేసి తజ్ఞానాత్ అమృతత్వం అనుకోవాలి.
ఇప్పుడు అమృతత్వము మోక్షము అనేది ఒకటి జాగ్రత్తగా తెలుసుకుంటే భేదానికి తాము లేదు. భేదం ఒకటే మోక్షాన్ని చూసుకుంటుంది. భేదం ఉన్నంత వరకు భయమే ఉంటుంది. భేదం ద్వితీయాద్వై భయం ఉంటుంది. భేదం ఉన్నంత వరకు ఇన్సెక్యూరిటీ ఉంటుంది. చెప్పిన అమెరికా వెళ్తారు ఇక్కడి నుంచి వెళ్తే ఏంటంటే చూసి అక్కడ డాలర్లు ఉంటాయి, సకల భోగాలు ఉంటాయి, మంచి హాస్పిటల్స్ డాక్టర్లు ఉంటారు, మంచి విశాలమైన గృహములు ఉంటాయి, ధనం బాగుంటుంది. ఒక డాలర్ సంపాదిస్తే 50 రూపాయలు సంపాదించినట్లు లెక్క. కాబట్టి మనకు అన్ని విధాలా ఒక భద్రత ఉంటుంది అని వెళ్తారు అమెరికా. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది భద్రత రాదు, ఇక్కడ మనం చాలా భద్రతలో హైలెవెల్ తీసుకున్నాం. ఏదో ఎండమంటే ఒక లక్షణం తీసుకున్నాం, వాడు ఎండమాట నుంచి ఒక కళ్ళు వాడు 90 డిగ్రీస్ బాగా హైట్ వస్తే పెద్ద దేశం లెక్క. 90 వచ్చేసింది అల్లని దాస్ ఇక్కడ 118 120 నడుస్తుంది, 45 నడుస్తుంది, అంటే 120 దాకా వెళ్ళిపోతుంది. అయినా కూడా జనాలు ఆమర వేసవ కాలం తప్ప అది నేరుగా 230 పోయారంటే ప్రాణం పోవడానికి ఏదైతే బాగా ఏదైతే ప్రాణం పోవడం అన్నది ఖాయం అని చెప్పేసి దానికి కూడా మన సిద్ధాంతం పెడుతుంది. వీళ్ళు భద్రతతో గడిపేస్తున్నారు, వీళ్ళకి అభద్రత ఏమీ లేదు, ఇబ్బంది పడుతున్నారు తప్ప అభద్రత లేదు. అమెరికాలో ఇబ్బందులు ఏముంటాం, ఫిజికల్ డిస్కంఫర్ట్స్ ఉండవస్తుంది, ఎన్నో ఫిజికల్ జనరల్గా ఫిజికల్ సో మచ్ ఇన్సెక్యూర్, ఎక్స్ట్రీమ్లీ ఇన్సెక్యూర్. అంత ఇన్సెక్యూర్ సొసైటీ నేను ఎక్కడ పోతాను. వైకుంఠానికి వెళితే ఎగ్జాక్ట్గా ఎందుకంటే వైకుంఠంలో మీకు అన్ని కంఫర్ట్స్ ఉంటాయి, కానీ చాలా ఇన్సెక్యూర్గా ఉంటుంది. ఎందుకంటే ఎంత ఇన్సెక్యూర్గా ఉంటారో ఒక అతనికి ఉంటారో పొద్దున్నే కదా. సో ఎంత ఇన్సెక్యూర్గా ఉంటారంటే ఒకసారి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని ఒకసారి కలుసుకున్నామే ఆయన ప్రసాదం దగ్గరికి వచ్చినప్పుడు జై విజయులు ఆ అన్న మాకు వెళ్ళకపోయింది స్వామి ప్రభు ఘనంగా లేదు అన్నైపోయింది నన్ను ఆపుతారు వీళ్ళు అని అన్న ఏం మాట్లాడలేదు. పని వాళ్ళ మీద నోరు మారేసుకుంటాం అని మర్యాద ఏం మాట్లాడలేదు. సరే ఈ లోపల ప్రభు వెళ్ళింది నన్ను అవుతారా వీళ్ళు, వాళ్ళు నన్ను ఆపిన దానికి వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తే కానీ నాట్ గోయింగ్ టు పనిష్మెంట్ అంటున్నారు. అంటే ఆయన చూడు నేను ఆపేసేదని ఆ కారణంగా నేను పనిష్మెంట్ ఇచ్చేయాలని చేస్తే బాగుంటుంది అది ఇలాంటి చెప్పడానికి బాగుంటుంది. పనిష్మెంట్ ఇద్దాం కానీ నిన్ను ఆపేసినందుకు ఇద్దాము పనిష్మెంట్ ఇచ్చారంటే భార్యాభర్తలు కలిసి ఇలా చేస్తారా అని కాదు బాగుంటుంది వెయిట్ అంటాడు. సరే వెయిట్ చేస్తాను, ఎంతకాలం వెయిట్ ఉంది, ఎంతో కాలం ఒక రోజు వెయిట్ చేయండి. ఈ లోపల సరక సరందులు సరందులు వీళ్ళు అవరు వస్తే మళ్ళీ వీళ్ళు జయించి ఇప్పుడు కాలేదంటే మేము వెళ్ళాను అంటే ఆత్మస్వరూపు నేను పొందలేసుకున్నాను ఆరాధించడానికి వస్తే ఆకస్తావు కుమ్మ దగ్గర రాక్షసులు అయిపో అని వీళ్ళు చెప్పించేస్తారు. సమకు సమయం చెప్పించాను. ఈ లోపల విష్ణు వచ్చి శాపాన్ని కూడా వరంగా మార్చండి అని ఇష్టాన్ని చెప్పారు. వాళ్ళు చేసి వీళ్ళని పంపిస్తారు. అప్పుడు లక్ష్మీదేవి ఒకటి చెప్పారా నేను ఆగమన్నా సరిపడిందా దీని బట్టి మీకు ఏం తెలిసింది సెక్యూరిటీయా ఇన్సెక్యూరిటీ. జై విజయం ఇన్సెక్యూర్ అయిపోతే ఇంకా సామాన్య భక్తులకి సెక్యూరిటీ ఎక్కడ నుంచి వస్తుంది. ఈ సమస్యని నేను కథలో చెప్పాను, అదంటే నేను చెప్పిన కథమే కాదు, భాగవతంలో కథే. ఈ కథలో ఉన్నదాన్ని ఉపనిషత్తుల్లో ఇలా చెప్పాను, ఉపనిషత్తుల్లో ఎలా చెప్తారంటే ఉదరమంతరం కుంటే అథ తస్య భయం భక్తి అని చెప్తారు. ఒకసరంత ఆవగిందంత భేదం ఉంటే భయం తప్పదనమాయన అని చెప్తారు ఉపనిషత్తులు. ఇలా కథ కింద చెప్పారు
అలాగే చెప్తే పురాణం అయింది, ప్రిన్సిపల్ చెప్తే భేదము ఉంటే భయం తప్ప ఈశ్వరుడికి వీడికి భేదాన్ని స్వీకరించాలి శాస్త్రంలో. కాబట్టి కాశీకృష్ణాచార్యులు ఆ విధంగా చెప్పారు. దీని మీద కొన్ని సమస్యలు వస్తాయి. వికారాత్మకత్వే జీవస్య అభ్యుపగమ్యమానే ఇప్పుడు జీవుడు వికారమే, పరమేశ్వరునిలో పరమాత్మలో వికారం వచ్చి జీవుడయ్యాడు. కాబట్టి ఇప్పుడు జీవుడు వేరు, పరమాత్మ వేరు. జీవుల్లో వికారం, పరమాత్మలో ఒక వికారం ఎందుకు వచ్చింది? ఒక అంశంలో వికారం వచ్చింది అన్నమాట. ఎందుకు వచ్చింది వికారం? పరమాత్మ పరమాత్మగా ఉండగా వికారం రావడానికి వీల్లేదు. వికారం రావడానికి హేతు ఉండాలి. మొత్తం పరమాత్మలో వికారం రాలేదుగా. ఇప్పుడు మొత్తం పాలు పెరుగవలేదుగా, ధూడు పెట్టిన పాలే పెరిగాయి కదా. కాబట్టి ఏ అంశంలో వికారం వచ్చిందో ఆ అంశంలో ప్రకృతి సంబంధం వల్ల వికారం వచ్చింది అని చెప్పాలి. పరమాత్మలో ఒక అంశానికి ప్రకృతితో సంబంధం, ఎందుకంటే సంసారం అంటే ప్రకృతే. ప్రకృతి అంటే నేచర్ అని కాదు. ప్రకృతి అంటే సత్వజస్తమో గుణాత్మకమైన జగత్ కారణములకు ప్రకృతి అని పేరు, ఆ మాయాశక్తి. దానివల్లనే సంసారం అనేది వచ్చినది. కాబట్టి ఈశ్వరులో ఒక అంశానికి ఆ ప్రకృతితో సంబంధం ఏర్పడి ఆ వికారం కలిగి అదే జీవుడైంది అని అంగీకరించినట్లయితే ఆ జీవుడు తనని తెలుసుకున్న చేత మోక్షమును పొందుతా అనే ప్రసక్తి కుదరదు. ఎందుకంటే ఆ జీవుడు ప్రళయం వస్తుంది. ఆ జీవుడు ఎందుకంటే ప్రకృతికి ప్రళయం వచ్చేస్తుంది. ప్రళయం వస్తే ఆ జీవుడు కూడా ప్రళయం వచ్చేస్తుంది, ఉండడు, ఉచ్ఛేదం అయిపోతుంది. కాబట్టి మోక్షం వచ్చుట అనే మాట అసందర్భంగా తయారవుతుంది. అతశ్చ స్వాశ్రయస్య నామరూపస్య అసంభవాత్ ఉపాధ్యాశ్రయం నామరూపం జీవేపచర్యతే అది కూడా అత ఏ ఉత్పత్తి జీవస్య ఉదాహరణ శ్రావ్యమాన ఉపాధ్యాశ్రయ వేదితవ్యా అంతవరకు అయింది. యదప్యుక్తం ప్రకృతస్యైవ మహతో భూతస్య ద్రష్టవ్యస్య సుఖేభ్య సమర్థానం విజ్ఞానాత్మభావేన దర్శయన్ జ్ఞానాత్మన ఏవ అదం ద్రష్టవ్యత్వం దర్శయతి తత్రాపి ఇయమేవ త్రిసూత్రీ అది ఒక ప్రకరణం. ఇక్కడ ఆపేది లేదు. కొత్త అంటే పూర్వపక్షంలో ఒక ప్రశ్న లేవనుక దానికి మీరు ఈ విధంగా సమాధానం చెప్పుకుంటూ మూడు సూత్రాలని ఆ ప్రశ్నకి సమాధానం చెప్పే విధంగా మీరు యోజన చేసుకోవాలి అని మొదలుపెట్టారు. సో ఆ పూర్వపక్షి లేవనుకునే అంశం కూడా ఒకసారి గుర్తు చేస్తాను. నేను ఒకసారి దయచేసి శ్రమను పోకుండా పూర్వపక్షానికి వెళ్ళండి మళ్ళీ ఒక్కసారి. అంటే మొదటి సూత్రం దగ్గరికి వెళ్తే వాక్యాన్వయాత్మని మొదటి సూత్రం దగ్గర ప్రారంభంలోనే మొదటి పేదాల్లోనే కనుకుంటుంది. కానీ మధ్యేపి ఇదం మహద్భూతమంతమపారం దొరికిందండి, దొరికిందా ఒక్కసారి ఉందాం. మధ్యేపి ఇదం మహద్భూతమనంతమపారం మహతోభూత సముత్థానం విజ్ఞానాత్మభావేన బ్రువన్ విజ్ఞానాత్మన ఏవ ద్రష్టవ్యత్వం దర్శయతి. ఆ వాక్యం మీరు అర్థం చేసుకోవాలి. పూర్వపక్షం అప్పుడు అర్థం చేసుకుంటే సిద్ధాంతంలో మూడు సూత్రాలని ఉపయోగించి ఆ పూర్వపక్షాన్ని రిజెక్ట్ చేయాల్సి ఉంటుంది. కొంచెం పట్టాలి. సో అక్కడ వచ్చిన వ్యవస్థ ఎలా ఉందంటే మొట్టమొదటి పూర్వపక్షం చెప్తున్నాం మళ్ళీ సార్,
ఆత్మను తెలుసుకోవాలి అని చెప్పాడు. ఆత్మవాడే స్వరూపుడు ఆత్మను తెలుసుకోవాలి. ఆత్మ అంటే ఏమిటండి? జ్ఞానాత్మ పరోక్షం. జ్ఞానాత్మనే తెలుసుకోవాలి. ఇంకా విజ్ఞానాత్మ కాబట్టి ఇదేమవుతుంది? జ్ఞానాత్మనే తెలుసుకోవాలి. అలా ప్రారంభమైంది ఉపక్రమం. ఉపక్రమం ప్రారంభమైన తర్వాత మధ్యలో వచ్చి ఇదం మహద్భూతం అని మొదలుపెట్టారు. ఈ మహాభూతము, మహాభూతం అంటే భూతం అంటే దెయ్యం అలాగే అంటారు. ఈ గొప్ప ఉన్నటువంటి ఈ భూతం అంటే యాజ్ఞస్తి ఏదైతే ఉన్నదో ఇది మహత్. సర్వ పరిచ్ఛేదములకు అతీతంగా ఉన్నదేదో ఉన్నది ఈ మహాభూతము. ఇప్పుడు ఉపక్రమంలో ఉన్నదేమో విజ్ఞానం పరోక్షంలో. మరి ఉపక్రమంలో విజ్ఞానాత్మ ఉంటే మధ్యలో ఎవరు ఉండాలి? విజ్ఞానాత్మ ఉండాలి. కాబట్టి ఈ మహాభూతం ఎవరు అవ్వాలి? విజ్ఞానాత్మ అవ్వాలి. విజ్ఞానాత్మ మహాభూతం ఎలా ఉంటాడంటే ఉపచారం వల్ల ఉంటాడంటే మహాభూతాల రెండుతో సంబంధాన్ని కలిగి ఉంటాడు కాబట్టి వీడే మహాభూతం అవుతాడు. తర్వాత ఈ విజ్ఞాన ఘన విజ్ఞానపు ముద్దలు ఎవడు? విజ్ఞానాత్మ. వీడేం చేస్తాడు? ఈ మహాభూతములతో సంబంధం కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఏతేభ్యో భూతేభ్యో సముత్థాయ, ఈ పంచమహాభూతములకు నుండి ఏతేభ్యో పంచమే వస్తుంది, ఈ పంచమహాభూతముల నుండి సముత్థాయ చక్కగా పైకి లేచి, అంటే దీని నుంచి అధిగమించి లేకపోతే అతిక్రమించి సముత్థాయ. తర్వాత ఏముంది? తాన్నేవ అనుగమిష్యతి ఇక ప్రేత్య సమత్యాస్తి. అప్పుడు ఈ మహాభూతముల నుండి, ఈ పంచమహాభూతముల నుండి విజ్ఞాన ఘనుడు ఎప్పుడైతే పైకి లేస్తాడో ఇది నశించుకోండి, ఈ శిథిలమైపోతుంది. ఈ శిథిలమైపోతే ఆ పరిచ్ఛిన్న విజ్ఞానాత్మభావం కూడా శిథిలమైపోతుంది. అంచేతమైన ప్రయత్న సంజ్ఞాస్తి, మరణించిన తర్వాత కాంప్లేషన్ తెలియట అనేది లేకుండా అని ఉంది వాక్యం. ఈ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చూస్తే అక్కడ పరమాత్మ గురించి చెప్పబడుతుందా, విజ్ఞానాత్మ గురించి చెప్పబడుతుందా? విజ్ఞానాత్మ గురించి చెప్పబడుతుంది. పరమాత్మ కలిగి కూడా వస్తారు అక్కడ. విజ్ఞానాత్మేగా ఈ దేహం నుంచి బయటకు వచ్చింది అని విజ్ఞానాత్మేది అంటే, మరి విజ్ఞానాత్మ అయితే మహద్భోగం దగ్గర ఇబ్బంది అవుతుంది, పైకి లేవడం, ఏమీ తెలియకుండా పోవడం, ఇదంతా విజ్ఞానాత్మ బాగానే ఉంది. కానీ ఈ మహాభూతం అన్న దగ్గర కొంచెం సమస్య వస్తుందంటే పర్వాలేదు. మహాభూతం అన్నది కూడా ఒక సెన్స్లో విజ్ఞానాత్మకి అన్వయిస్తుంది, ఒక సెన్స్లో అన్వయిస్తుంది. సో కాబట్టి ఇది ఏ సెన్స్లో అన్వయిస్తుందో కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను నేను. అది ఇప్పుడు ఇతను మహాభోక్త కదా, విజ్ఞానాత్మ భోక్త. వీటికి భోగ్యం ఏమిటి? పంచభూతములు వీటికి భోగ్యం అంటే పంచభౌతికమైన జగత్తంతా వీటికి భోగ్యం. ఇన్ దట్ సెన్స్ వీడు మహాభూతం అని అనవచ్చు. కాబట్టి ఇది విజ్ఞానమే అని పరోక్షం. ఓకే, ఇప్పుడు ఈ పూర్వపక్షాన్ని మరి సెటిల్ చేయాలి కదా. ఈ పూర్వపక్షాన్ని సెటిల్ చేయకుండా సిద్ధాంతం స్టెబిలైజ్ కాదు. ఇప్పుడు సిద్ధాంతం యథపుక్తం, ఇంకో మాట చెప్పారు పూర్వపక్షం ఏమిటది? ప్రకృతస్య మహాభూతస్య ద్రష్టవ్యస్య. ఆత్మవారే అనే వాక్యం చేత తప్పక తెలియదగినది విజ్ఞానాత్మ. అదే ప్రకృతం, అదే మహాభూతం కూడా ఆ విజ్ఞానాత్మ. అదే భూతేభ్య సముత్థానం, అదే భూతముల నుండి పైకి లేచు, భూతములలో ఇరుక్కుపోయి ఆ ఉపాధి పరిచ్ఛేదములను కలిగి ఉంటుంది. ఇదిగింది వాటి నుంచి పైకి లేచు. పైకి లేచినప్పుడు అది విజ్ఞాన ఘనమైపోతుంది. జ్ఞానాత్మభావేన సముత్థానం, అది శుద్ధమైన జ్ఞానఘన స్వరూపంగా పైకి లేచు అని చూపించారు ఆ వాక్యం. ఆ విధంగా ఆ వాక్యము విజ్ఞానాత్మయే తెలియదగినది, ఆత్మవారే ద్రష్టం చేసుకోవటం అనే వాక్యం చేత ఏది మనం తెలుసుకుని మోక్షం పొందుతామో ఆ ఆత్మ విజ్ఞానాత్మయే అని చెప్పారు అని పూర్వపక్షంలో చెప్పారు. ఇలాగే ఉంటాం ఈ మాట కూడా పూర్వపక్షాన్ని సందర్భంగా చెప్పడం లేదు. మరి ఆ పూర్వపక్షాన్ని నిరాశాన్ని తిరస్కరించే పద్ధతి ఏంటి అంటే, తప్ప ఆ వాక్యానికి ఆ పూర్వపక్షాన్ని తిరస్కరించే సందర్భంలో కూడా ఇయమేవ త్రిసూత్రి యోజయితవ్యా, మూడు సూత్రాలని అదే వరుసలో మీరు యోజన చేసుకుంటూ ముందుకు వెళ్తే ఆ పూర్వపక్షాన్ని సమర్థంగా తిరస్కరించి అది విజ్ఞానాత్మకం కాదు పడుతుంది, సుస్పష్టమవుతుంది. ఓకే, ఇప్పుడు తిరస్కరించే పద్ధతిని ఆయన చూపిస్తారు.
ఎలా తిరస్కరిస్తాం? ఇప్పుడు పూర్వపక్షం యొక్క పరిస్థితి తెలిసింది కదండి. ఇప్పుడు మొదటి సూత్రం మళ్ళీ వస్తున్నాయి మూడు సూత్రాలు ఒకదాని తర్వాత ఒకటి. పర్టికులర్గా ఈ ఒక్క వాక్యానికి అన్వయిస్తూ అది విజ్ఞానాత్మ కాదు పరమాత్మని చెప్పాలి. ఎందుకంటే ముగ్గురు ఆచార్యులు కూడా అది పరమాత్మనే చెప్తారు. ఏ ఒక్కడో అది విజ్ఞానాత్మని చెప్పడం, ముగ్గురు పరమాత్మనే చెప్తారు. వాళ్ళ వాళ్ళ పద్ధతిలో చెప్తారు. ఏమిటి పద్ధతి? ఇప్పుడు అశ్వరుడు ఆయన భేదాభేదవాదులు అంటే కొంత భేదము కొంత భేదము రెండు కూడా ఏకకాలంలో ఉంటాయి. విజ్ఞానాత్మకి పరమాత్మకి భేదాభేదము ఉంటాయి అని చెప్తాడు. అవుతులో అంటాడు భేదమే, ఇప్పుడు భేదమే. వైకుంఠానికి వెళ్ళాక సాయుధ్య సామర్థ్యానికి కథలో చెప్పాను కదా, సాయుధ్యం వచ్చిన తర్వాత అప్పుడు అభేదమే, ఇప్పుడు భేదమే. కాబట్టి ఇది విజ్ఞానాత్మని ఆయన సద్భావం చేస్తాడు. దానికి ఈ పూర్వపక్షాన్ని ఆయన కూడా భేదమే తర్వాత అభేదం వస్తుందంటే, సరే పూర్వపక్షం అయితే భేదమే ఇంకా అభేదం అనే మాట లేదు, అది అవుగులోకి తర్వాత అభేదం వస్తుంది. కాశ్యపులో అభేదమే. ఇప్పుడు ఈ పర్టికులర్ పూర్వపక్షాన్ని ఏతేభ్యో భూతేభ్యో సంస్థాయ అని చెప్పినటువంటి విజ్ఞానాత్మ లాగా కనబడే పూర్వపక్షం ఏదైతే ఉన్నదో వాక్యాన్ని ఈ ముగ్గురు ఆచార్యులు ఏ విధంగా దర్శిస్తారు ఆ వాక్యాన్ని మొదటి సూత్రం ఆశ్వరుడిని అడిగితే ఏమయ్యారు భేదాభేదం అంటాం కదా, ఇక్కడ భేదమే తప్ప అభేదం ఎక్కడి నుంచి వచ్చింది? భేదమే ఎందుకంటే విజ్ఞానాత్మే ఉన్నాడు అక్కడ, ఎందుకంటే భేదము అభేదము ఇన్ని ఎక్కడి నుంచి వచ్చాయి అని కనుక పూర్వపక్షాన్ని ఆయన నెత్తిని వేస్తే ఆయన ఎలా సమాధానం చెప్తాడు? ప్రతిజ్ఞా సిద్ధే లింగమాశ్వరక్ష. ఆయన ఎలా చెప్తాడంటే, రే పిల్లివాడ కేవలం భేదమే అని అంటే ప్రతిజ్ఞ సిద్ధించదు. ప్రతిజ్ఞ ఏమిటి? ఎస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం, ఆ ఆత్మను తెలుసుకుంటే సర్వమును తెలిసినట్లేము అని ప్రతిజ్ఞ. ఆ ఆత్మ కేవల విజ్ఞానాత్మ మాత్రమే అన్నట్లయితే విజ్ఞానాత్మను తెలుసుకుంటే సర్వము తెలియబడదు. కాబట్టి ప్రతిజ్ఞకే భ్రమం కలిగిస్తుంది. కాబట్టి కేవలం విజ్ఞానాత్మ కాదు, ఆ విజ్ఞానాత్మకి పరమాత్మకి అది ఉందా అంటే ఓ అంశంలో అభేదం కూడా ఉంది. ఆ అభేదాన్ని కూడా నువ్వు పట్టుకోవచ్చు. అది విజ్ఞానాత్మ అవుతుంది పరమాత్మ అవుతుంది, విజ్ఞానాత్మ పరమాత్మల యొక్క భేదాభేదతత్వం అవుతుంది. అప్పుడు నీ విజ్ఞానాత్మని ఇంక్లూడ్ అయిపోయింది. ఒక విజ్ఞానాత్మ ఉంటున్నాడు కదా, అది ఇంక్లూడ్ అయిపోయింది. ప్రతిజ్ఞ సిద్ధిస్తుంది. ఏ అంశంలో అభేదం ఉన్నదో ఆ అభేదాంశాన్ని బట్టి ఆ పరమాత్మ కంటే భిన్నంగా ఏదీ లేదు కనుక ఆ జ్ఞానం వల్ల సర్వజ్ఞానము సర్వము తెలిసినట్లే ఉందనే ప్రతిజ్ఞ సిద్ధిస్తుంది. ఆ రకంగా భేదం కావాల్సి వచ్చినప్పుడు భేదం పెట్టుకోవచ్చు, అభేదం కావాల్సి వచ్చినప్పుడు అభేదం పెట్టుకోవచ్చు. ఇంక నేను చెప్పాను ఆ పగటి వేషం చెప్పాను ఇలాంటి పాల్గొంది ఎడమాకుడి మళ్ళీ దాంట్లో అది కూడా కల్చరల్గా దానికి కూడా తేడా రాలేదు. ఎందుకంటే పండితులు బంగారు ఏడు మోహన్ శర్మలో ఇంకువైపు పెట్టాడు ఏమిటో బంగారు ఒకటి ఎడమవైపు పాల్పతి గుడివైపు హెజ్యుమోనియల్ హెజ్యుమోనియల్ ఇదమాత్ర ప్రతిజ్ఞాతం. ఇప్పుడు ఆ విజ్ఞా సిద్ధేర్లింగమాశ్వరం వ్యాఖ్యానం చేస్తున్నాం. ఆత్మని విదితే సర్వం విదితం భవతి. ఆశ్వరుడైతే ఆ పరమపక్షాన్ని ఇలాగ దాన్ని తిరస్కరిస్తారు. కాబట్టి నేను చూడబోయా ఈ ప్రకరణంలో ప్రతిజ్ఞ ఏమిటి? ఆత్మని తెలిస్తే సర్వము తెలియజేస్తుంది. అది కదా ఇదం సర్వం యదయమాత్మా, ఈ సర్వము ఈ ఆత్మయే అని కూడా ఉంటుందిగా. కాబట్టి అభేదం లేకుండా కేవల భేదంతో నువ్వు ఎలా నేర్చుకొస్తావు? కష్టం కదా. నీ భేదాన్ని మేము అడ్డపెట్టి అభేదాన్ని కూడా ప్రవేశపెట్టేస్తే చక్కగా ప్రతిజ్ఞ సిద్ధం చేస్తుంది అని ఆయన సర్దుబాటు ధోరణితో నడిపిస్తుంది.
ఉపాదితర్వస్యూపకర్మ ప్రపంచస్యేకప్రసవత్వాదిదృష్టాంతైశ్చార్యకారణయో వ్యతిరేక ప్రతిపాదనాత్. ఆయన అంటున్నాడు అశ్వత్థాచార్యుడు అంటున్నాడు, నేను ఇంతకుముందు ప్రతిపాదన చేశాను, అభేదాన్ని బాగా బలంగా ప్రతిపాదన చేశాను. ఎలాగా? ఈ ప్రపంచము, దీనికి ప్రపంచము ఉంటుంది. ప్రపంచము అంటే పంచవిస్తారే విస్తారముకు ప్రకృష్టమైన విస్తారము. ప్రపంచము అంటే అలా విస్తరించుకుంటూ పోతుంది, దాన్నే ప్రపంచము. ఇప్పుడు ఇంట్లో ఇంట్లో హాల్ ఉందనుకోండి, ఆ హాల్లో కాఫీ గ్లాస్ ఇక్కడ గిన్నె అక్కడ తిన్న ఆకులు అక్కడ పరిచేసి పడేసి పెట్టారనుకోండి. వెళ్ళి హాల్లో ఎవరినా ఇలా పరిచేసి విస్తరించి పెట్టాలి, అంత క్లీనప్ చేయమే ఉంటారు. సో ప్రపంచం ఉంటే అలా విస్తరించుకుంటుంది. మీరు ఏదైనా ఒకటి పట్టుకోండి, అలా నిలిచేట్టు బొమ్మలు బొమ్మలు అలా విస్తరించుకుంటుంది. సో ఇప్పుడు క్రికెట్ అన్నారనుకోండి, అది మ్యాథంలో చాలా విస్తరించుకుంటుంది. టెన్నిస్ అన్నారు, మ్యాథం చాలా విస్తరించుకుంటుంది. సినిమా అన్నారనుకోండి, అదొకటి. ఫ్యాషన్ అన్నారనుకోండి, తర్వాత దేవుడు అంటే అది అలా విస్తరించుకుంటూ కూడా ప్రపంచం యొక్క అంశం. కానీ మరి అభేదవాది దాన్ని ఆలోచిస్తుంది, ఎలా చూస్తాడు అభేదవాది ప్రపంచం ఉందయా? కానీ అది నామరూప కర్మ ప్రపంచం అని దాన్ని ఒక రిడక్షనిజం అంట, కొంచెం దాన్ని కేటగరైజ్ చేసుకుంటాం, ఇంటిగ్రేట్ చేసుకుంటాం. ఇప్పుడు కెమిస్ట్రీలో 100 ఎలిమెంట్స్ ఉన్నాయి అంటే ఒకటి రెండు మూడు అవసరం ఎప్పటి గుర్తుంటాయి కదా, 106 ఉన్నా అవి 8 గ్రూప్స్ కింద ఉంటాయి అనేప్పటికీ అవును 8 గ్రూప్స్. మాకు వ్యాకరణంలో ధాతువులు 10 గణములు, అక్కడ కొంచెం తెలుగు 2000 ధాతువులు చదువుకుంటే ఎలా చదువుతాయి? 10 గణములు అని ఆ గణాలకు పేరు ద్వాది గణము అని మొదలు పెట్టారు. సిసి అలాగే ఎలిమెంట్స్ కూడా ఒక గణం, ఒక గ్రూప్, ఫస్ట్ గ్రూప్ అనేప్పటికీ దానికి సంబంధించిన ఐడియాలు వచ్చేస్తాయి. ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, గోల్డ్ ఫస్ట్ గ్రూప్లో విషయం. సో ఆ రకంగా దానికి కావాల్సిన ఐడియాస్ అన్ని వస్తాయి, క్లియర్గా తెలుసుకో. అలాగే ఈ జగత్ అంటే ఏమంటే ఈ ప్రపంచం కదా, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీరు మేము పాటించాం ఈ ప్రపంచంలో ఎంత విస్తారం ఉన్నా ఆ విస్తారం అంతా కూడా ఇలాగే ఉంటుంది. ఏమిటి? నామములు, రూపములు, కర్మ, సినిమాలు. మీరు సినిమాకి వెళ్ళారు 200 సినిమా ఉంటుంది, ఏముంటుంది ఆ సినిమా? ఏ సినిమా, హిందీ సినిమా తీసుకోవాలి, ఏముంటుంది? నామములు, రూపములు, కర్మ. ఇవి హాలీవుడ్ సినిమా తీసుకుంటే నామంలో రూపంలో కర్మ, తెలుగు సినిమా తీసుకుంటే నామంలో రూపంలో కర్మ, అదే ఉంటుంది. ఎందుకని ఈ మధ్యన వీళ్ళు ఏం తెలుగుదాంట్లు ఏం చేస్తున్నారంటే డబ్బింగ్ చేసి పాటించు, తెలుగులో తీసేసి అన్ని భాషల్లోకి డబ్బింగ్ చేసి, అది మళ్ళీ కొత్తగా హిందీలో సినిమా తీయక్కర్లా, ఇవే ముఖాలు డబ్బింగ్ చేశారు. ఈ మధ్యన ఒక ధర్నా చేశారు, డబ్బింగ్ చేయరాదు అంటున్నారు. డబ్బింగ్ పుస్తకాలు అనువాదం చేయకూడదు అని ఎవడో సరదా చేసినట్టు ఇదే డెమోక్రసీయా పిచ్చే ఏమన్నా డబ్బింగ్ చేయరాదు అంటే ఎవడ వాళ్ళండి హలో సర్రాయా మూర్ఖత్వం. అలాగే మీరు అది ఇది ఎలా ఉందంటే అనువాదం చేసినట్లయితే ఒరిజినల్ ఇంగ్లీష్ పుస్తకాలు సేల్స్ తగ్గిపోతున్నాయి కాబట్టి మీరు అనువాదాలు చేయకూడదు అన్నట్టుగా ఉంది. అలా నడవదు, ప్రజలు అన్ని పోతూ ఉంటాయి. డబ్బింగ్ వీళ్ళు చేయగలుగుతున్నారంటే దీన్ని బట్టి ఏం తెలియదండి, నామరూప కర్మ తప్ప మరి ఏంటి కాదు అని తెలియదు. ఇట్ ఈస్ సంథింగ్ ఎల్స్, యూ కెనాట్ డూ ద డబ్బింగ్. మాకు పేర్లు మార్చడం, రూపాలు అవే ఉంటాయి, కర్మలో అవే ఉంటాయి, పేర్లు మార్చుకుంటాం. ఇక్కడ అయితే తెలుగు పేర్లు ఉంటాయి, నార్త్కి వెళ్తే ఇంగ్లీష్ పేర్లు, హిందీ పేర్లు ఏమో ఉంటాయి. ఈ మధ్యన ఇంకో భాష వచ్చింది, ఆ భాష పేరు హింగ్లీష్. హిందీ ఇంగ్లీష్ రెండింటి యొక్క ప్రమాదం చేసినటువంటి భాష నిజంగా మహాత్మా గాంధీలో హిందీ ఉర్దూ ప్రమాదమైజ్ చేసి హిందుస్థానీ అనే ఒక భాష వాళ్ళు దాన్ని సృష్టించారు, దాన్ని పాపులరైజ్ చేసే ప్రయత్నం చేశారు.
ఇది గాంధీ గారితో పాటే ఆ భాష కూడా అంతరించిపోయింది. లేదు ఆ భాష, ఎందుకంటే మనుషులు కలిపి సృష్టించాలనుకున్న భాష అది పీపుల్ వాంట్ టేక్ అప్. కానీ ఇది ఇంగ్లీష్ అనే భాషని వీళ్ళు బాలీవుడ్ వాళ్ళు టేకప్ చేశారు కాబట్టి అది బాగా పాపులర్ ఇచ్చింది. ఇంగ్లీష్ పాపులర్ లాంగ్వేజ్ నా ఇంగ్లీష్ ఎనీవే. సో ఇదంతా ఏం చెప్పారంటే నాకు ఆ నామ నేను ఒక కర్మ ప్రపంచ అనే ప్లేస్ చూడగానే వాళ్ళ ఇందిరా ప్రపంచం అలాగా వాళ్ళు ప్రపంచం అంటే ఇంతే నామరూప కర్మ ప్రపంచం. ఈ నామరూప కర్మ ప్రపంచం ఎక్కడి నుంచి పుడుతుందో, పుట్టిన నామరూప కర్మ ప్రపంచం దేనిలో విలీనమైపోతుందో అదే అంటుంటే అది విజ్ఞానాత్మలో అవుతుంది, అది పరమాత్మ. కాబట్టి ఆ పరమాత్మను కూడా మీరు ఇంక్లూడ్ చేయాలి. తర్వాత దుందుభ్యాధి దృష్టాంతాల్లో ఈ పరిచ్ఛేదములన్నీ కూడా కంపలేదు. ఆ సామాన్యం ఏదైతే కలదో అది మాత్రమే సత్యం. దుందుభిలో అనేక ధ్వని వస్తాయి. ఈ ఇండివిజువల్ ధ్వని తదిగణతోమైన ధ్వని, ఆ ధ్వని అది ఆ సామాన్యంలో మెరిచేపోతుంది. ఆ సామాన్యం నుంచి పుట్టింది, సామాన్యంలో మెరిచేపోతుంది అని దుందుభి దృష్టాంతం కూడా పరిచ్ఛేదాన్ని గురించి చెప్తూనే ఆ సామాన్యాన్ని దాంట్లో పట్టుకొచ్చి అది కేవలం పరిచ్ఛేదంగా వదిలిపెట్టలేదు, సామాన్యాన్ని కూడా దాంట్లో చూపించింది. అలాగే అది కేవలం విజ్ఞానాత్మగా వదిలిపెట్టకూడదు, విజ్ఞానాత్మ పరమాత్మ భేదాభేదం, అప్పుడు ప్రతిజ్ఞ సిద్ధిస్తుంది. తర్వాత విజ్ఞానాత్మ కార్యం పరమాత్మ కారణము అని వాళ్ళు స్వీకరిస్తారు. అసలు జీవుడికి పుట్టుకని స్వీకరిస్తారు, పుట్టే అక్కడి నుంచి పుట్టాడు, పరమాత్మ నుంచి పుట్టాడు అని కార్య కారణ భావాన్ని స్వీకరిస్తారు. పరమాత్మ నుంచి జీవుడు పుట్టాడు అంటే జీవుడికి పరమాత్మకి ఏదో ఒక అంశంలో అభేదం కూడా తప్పదు. మట్టి నుంచి కూడా పుట్టింది అన్నప్పుడు ఈ కొండ మట్టి కొండలాగే ఉంటుంది, మట్టి కొండయే అయి ఉంటుంది. మట్టి వ్యాపకము, కొండ చిన్నది, అది భేదము. కారణానికి కార్యానికి ఉండే భేదం మట్టి మట్టి, కుండ కూడా మట్టే, మట్టి కుండయే కాబట్టి అది కూడా మట్టే, అదే అభేదం. భేదము అభేదం, కుండ అంటే భేదంలా కనిపిస్తుంది కానీ మట్టి కుండ అనేటువంటి అభేదం వచ్చేసింది అంటే కుండ అంశంలో భేదము, మట్టి అంశంలో అభేదము. వీళ్ళు సింథసిస్ ఇలాగే ఉంటాయి, చూడాలి బాగుందంటే అనిపిస్తుంది కూడా. సో ఈ విధంగా విజ్ఞానాత్మ పరమాత్మ భేదాభేదము అని ఆశ్మరక్షడు చెప్తాడు. తస్యా ఏవం ప్రతిజ్ఞాయాః సిద్ధిం సూచయతి ఏతల్లింగం. ఆ ప్రతిజ్ఞ కరెక్ట్, ఆ ప్రతిజ్ఞ సిద్ధిస్తోంది అని ఈ లింగం ఈ హేతువు సూచిస్తోంది. ఏమిట హేతు? ఏభ్యో భూతేభ్య సంస్థాయ మహతో భూత సంస్థాయ తాన్యేవాను వినశ్యతిన ప్రయత్న సమన్యాస్తి అనే వాక్యం చూసారా, అది ఆ ప్రతిజ్ఞ సిద్ధించి పద్ధతిని చూపిస్తాం. ప్రతిజ్ఞ ఒకటి చేశాను, ఆత్మవిజ్ఞానం చేత సర్వము తెలియకూడదు అని ప్రతిజ్ఞ చేశాను. ఆ ప్రతిజ్ఞ ఎలా సిద్ధించింది అంటే దానికి లింగము ఎలాగా. ఇప్పుడు విజ్ఞానాత్మ ఉన్నాడు, ఈ దేహంలో ఉన్నాడు, ఇది విజ్ఞానాత్మ పైకి లేచుకున్నాడు, ఈ దేహం పడిపోతాడు, ఇది పైకి లేచాడు, పైకి లేచి ఆ పరమాత్మలో కలిసిపోయాడు. ఎప్పుడైతే పరమాత్మలో కలిసిపోయాడో విజ్ఞానాత్మగా ఉండే పరిచ్ఛేదము యొక్క లక్షణాలన్నీ పోయి ఆ పరమాత్మలో అటువంటి ఆత్మను తెలుసుకుంటే, ఏ ఆత్మ పరమాత్మ అయిపోయిందో అటువంటి ఆత్మను తెలుసుకుంటే ఇప్పుడు సర్వము తెలిసినట్లే అనే ప్రతిజ్ఞ కూడా సిద్ధించేస్తుంది. కాబట్టి అల్పజ్ఞుడుగా ఉన్న విజ్ఞానాత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టి పరమాత్మలో కలుస్తూనే సర్వజ్ఞుడైపోతాడు అని. అల్పజ్ఞునిగా ఉన్న విజ్ఞానాత్మ అంటే భేదం, దేహాన్ని విడిచిపెట్టి పైకి లేస్తూనే పరమాత్మను కలిసి సర్వజ్ఞుడు అవుతాడు అంటే అభేదం. కాబట్టి చక్కగా భేదాభేదమాలను ఈ పరిస్థితిని బాగా తగ్గించిదిద్దుతుంది అని ఆశ్వరక్షుడు అంటారు. ఈ ఆచార్యుడు ఎలా ఉంటారంటే ఎవరికి వాడే కరెక్టే మోసించి ఇట్లా ఉంటారు. ఆ భేదభేదం ఉంటుంటే బాగానే ఉంది కదా, ఇది ఇలానే బాగులేమో ఇది అని ఇట్లా ఉంటారు. ఎందుకంటే వీరికి కొంత పూజాది చేసుకునే అలవాటు. ఇప్పుడు అభేదమే అంటే పూజ భేదము ఉంది, అభేదం ఉంది, చక్కగా ఉపనిషత్తు ఆశ్రమం కూర్చున్నప్పుడు అభేదము చేసుకునే భేదం
అంటే మీకు అనుకూలంగా ఉంటుంది. కొంచెం మన పరిస్థితికి అనుకూలంగా తీర్చి తిరుగుతాం కదా, సర్దుబాటు చేసుకునే ధోరణి. కాబట్టి ఈ సర్దుబాటు చేసుకునే ధోరణి చాలా అనుకూలంగా ఉన్నట్టు అనిపించినా అల్టిమేట్గా అది చాలా పెయిన్ఫుల్గా తయారు. ఎక్కడ దేవుడి దగ్గరే కాదు, ఎక్కడైనా కూడా అది పెయిన్ఫుల్. సర్దుబాటు చేసుకోకూడదు. ఏదైనా తేడా ఉందంటే ఏదైనా ఉంటుందో ఈ తేడా సంబంధించిన ఒక శక్తి దీన్ని సెటిల్ చేసుకోవడం అని దాన్ని సెటిల్ చేసేసుకోవాలి తప్ప దాని అలాగా పుషింగ్ అన్నది కాన్ఫ్లిక్ట్ ప్రయత్నం చేయడం. ఎనివే భేదాభేద వాళ్ళు ఈ రకంగా అర్థం చేస్తారు. అభేదే హి సతి ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం ప్రతిజ్ఞానం అవకల్పత. ఈ విజ్ఞానాత్మ ఉంటాడు ఏదో పొద్దున ఉపాసన గట్టిగా చేస్తాడు, దేహత్యాగం చేసుకొని కలిసిపోతాడు. ఆ భేదాంశంలో ఏకస్మిన్ విజ్ఞాతే సర్వం విజ్ఞానం పోతే అనే ప్రతిజ్ఞ చక్కగా సిద్ధిస్తుంది, యుక్తియుక్తంగా ఉంటుంది. భేదం అవసరం, భేదం కూడా దేహంలో కట్టుబడి ఉన్నాడు విజ్ఞానాత్మ కాబట్టి భేదం. ఈ విధంగా భేదాభేదాలు ఆశ్మత్యాచార్యులు చెప్పినాడు అని మొదటి సూత్రం. ఇప్పుడు ఇంకా దానికే రెండో సూత్రం, విక్రమిష్యత ఏమం భావాదిత్యౌమి అవునులోమి. ఆచార్యులు ఏమన్నాడంటే భేదాభేదం ఉండదయా, భేదమే భేదమే, విజ్ఞానాత్మ విజ్ఞానాత్మయే, విజ్ఞానాత్మ పరమాత్మ వైద్యమో అదే విజ్ఞానాత్మ విజ్ఞానాత్మయే. ఇప్పుడు కొంగడి పురుగును రసీకా కొంక చింత భేదమే, అవి రెండో ఒకటి. ఎప్పుడైనా చూసారా సీతాకోక చిలకని ఇది గొంగళి పుంగే అనుబుద్ధేసుకుంటుంది, అనుబుద్ధి గొంగళి పుంగుని చూసి ఇది సీతాకోక చిలుకే అనుబుద్ధి చేసుకుంటుంది. కాబట్టి భేదం, గొంగళి పుంగు ఇస్తేనా సీతాకోక చిలుక నో, దట్ ఈస్ భేదం. అదే ఇదే అది అయింది, ఇదే అది అవ్వలేదు, ఇది ఇదిగా ఉంది ఆ ఇదితనాన్ని కోల్పోయి అది పోయి అది వచ్చింది అది అదే ఇది ఇది అది ఇలాంటి ఏదో తప్పటి చెప్పాలి. మరి ఈ అవునోమే అలాంటి ఇప్పుడు విజ్ఞానాత్మ ఉన్నాడు, జ్ఞానాత్మ పరిచయం అల్పుడు అయోగ్యుడు అభాగ్యుడు ఎలుపు భాజనుడై ఉంటాడు విజ్ఞానం. వీడు వరుస్తాడు, పూజ చేస్తాడు, తపస్సు చేస్తాడు, ధ్యానం చేస్తాడు, వాటి మహిమతోటి ఈ అల్పత్వము అల్పుడుగా ఉన్న విజ్ఞానాత్మ పోయి వాడి స్థానంలో పరమాత్మ వస్తాడు. ఎప్పుడు భవిష్యత్తులో ఇప్పుడు కాదు, ఇప్పుడు అభేదం అన్నది అసలు సత్యమే, భవిష్యత్తులో ప్రకృతానికి వెళ్ళిన తర్వాత ఆ పుణ్య బలం పెట్టాలి వాడు పరమాత్మ అయిపోతారు అని అవుతుంది. కానీ అవుతుంది ఒకటికి మెచ్చుకోవాలి, ఏదో కాలభేదం చేతనైనా అల్టిమేట్గా అభేదాన్ని ఒప్పుకుంది. ఇప్పుడు ఎంత గట్టిగా భేదం భేదం ఉన్నా అది ఆఖరి వచ్చేప్పటికీ ఆ పుణ్య బలం చేత ఉపాసనా బలం చేత పరమాత్మ అయిపోతారు. ఈ అవును దృష్టి ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఒక పశువు ఉంది, కుక్కగా ఉంది కుక్క, ఆ కుక్క ఏదో పుణ్యం చేసుకుంది, చేసుకుని చచ్చిపోయి మళ్ళీ ఒక మహావిద్వాంసుడిగా పుట్టింది. ఇప్పుడు ఆ కుక్క ఈ విద్వాంసుడు అని అనుకోండి, విద్వాంసుడు అన్నట్టుగా విజ్ఞానాత్మే పరమాత్మ ఉంటారు. ఇవన్నీ కూడా ఏదో ఒక రిలీజియస్ శక్తిని నడిపించడానికి ఉపయోగించి మాత్రం తప్ప తత్వానికి ఉపయోగించే మాత్రం కావు. సరే మనం అవునోమి అనే ఆచార్యులు అలా అది ఫినిష్ చేద్దాము. ఉత్క్రమిష్యత విజ్ఞానాత్మన విజ్ఞానాత్మ విజ్ఞానాత్మే పరమాత్మ ఎన్నడూ కాదు, కానీ భవిష్యత్తులో వీడు దేహత్యాగం చేసిన తర్వాత అప్పుడు ఏమో ఉత్క్రమిష్యత ఉత్క్రమిష్యత మరణించబోతున్నాడు భవిష్యత్తులోనే, ఇప్పుడు భేదమే. ఇప్పుడు ఏమవుతుంది జ్ఞాన ధ్యానాది సామర్థ్యాత్ సంప్రసన్నస్య, వీడిలో సంప్రసాదం వస్తుంది అంటే వీడిలో రిఫైన్మెంట్ వస్తుంది. బంగారాన్ని నిప్పుల్లో వేస్తే ఆ ఇంద్రుడికి ఎంత పోయి ప్యూర్ బంగారం వస్తుంది, ప్యూర్ బంగారం వస్తుంది అంతకుముందు ప్యూరే అది, అది అభేదం అయిపోతుంది. అంతకుముందు అది ఇంప్యూర్, 14 క్యారెట్ ఇంప్యూర్,
ఇప్పుడు అది ప్యూర్ మేలు ఇవ్వకుండా ఆ నిప్పుల్లో వేసి అదే ఇదైతే నిప్పుల్లో వేయడం నిప్పుల్లో వేయడం అవుతుందా పొట పెట్టడం జ్ఞానము అంటే ఆత్మజ్ఞానం ఈశ్వర జ్ఞానం ధ్యానము మొదలైనటువంటి పూజాధిపము వీటి యొక్క బలం చేత వాడే మరణించిన తర్వాత ఆ సంప్రసంగం అవుతాడు మరణించిన తర్వాత వాడిలో ఒక విలక్షణమైన మార్పు వచ్చేస్తుంది వచ్చేసి ఏమవుతాడు పరేణ ఆత్మనా ఐక్య సంభవా అప్పుడు పరమాత్మలో ఐక్యమైపోతుంది ఆ క్షణం వరకు భేదం ఆ క్షణం వరకు ఐక్యమైపోయి భవిష్యత్తులో భేదాభేదవాదానికి దీనికి తేడా ఏంటంటే భేదాభేదవాదంలో భేదము అభేదము ఏకకాలంలో ఉంటాయి ఓ అంశంలో భేదము ఇంకో అంశంలో అభేదము ఏకకాలంలో ఉంటాయి అయినా సౌరులోని పక్షంలో ఏకకాలంలో భేదాభేదములు ఉండవు మీరు భేదమే ఉంటుంది ఒక కాలంలో భేదమే ఉంటుంది ఇంకో కాలంలో అభేదం ఈ కాలం ప్రవాహంలో ఇది భేదము అదభేదం దేశ భాగంలో ఈ అంశంలో భేదము ఈ అంశంలో అభేదం రైతులు ఎలా చెప్పడం రైతులు అసలు అభేదం వాళ్ళు ఎక్కువనే ఒప్పుకోరు వైకుంఠానికి వెళ్ళే కూడా వీడు బంపిడింతే భిన్నంగా ఇక్కడ వచ్చి ఆనందంగా ఉంటాడు ఆనందంగా ఎలా ఉంటుంది కాశీ వెళ్ళి ఆ కాశీ కాదు అమెరికా వెళ్ళి ఆనందంగా ఉంటాడా తర్వాత నేను కూడా చూశాను ఇప్పుడు దేవుడు అవతరించాడు అని అలాగే మన భారతదేశంలో ఓ మహాత్మ ఎనీ గివెన్ టైం దేర్ ఆర్ సిక్స్ గాడ్ ఆఫ్ నారాస్ ఇన్ ఇండియా ఇండియా ఇస్ ల్యాండ్ ఆఫ్ వెల్త్ కాబట్టి దేవుడు ఇంకో ఇక్కడ దేవుడు అక్కడ దేవుడు అక్కడ దేవుడు అలాగా ఎటనీ గివెన్ టైం ఆరు దేవుళ్ళు ఉంటారు సపోజ్ ఒక దేవుడు ఆయన దేవుడు అని మనకి సిద్ధంగా ఉన్నాక ఆ దేవుణ్ణి చూడడానికి మేము వెళ్ళాను అప్పుడు ఏమవుతుంది వెళ్ళేప్పుడు మీరు రికమెండేషన్ టెలిఫోన్ నెంబర్ మాట్లాడుకుంటూ వెళ్తారని వచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ దేవుడు రికమెండేషన్ తీసుకుని వెళ్తే ఆ దేవుడు దగ్గరికి దగ్గర ఆయన అక్కడ అయిపోతుంది లేదా అసలు మీరు దర్శనమే ఆయన డాక్టర్ దగ్గరికి ఎక్కువ వెళ్తున్నారు పాప ఆయనకి ఏదో అనారోగ్యం చేసింది ఈ దేవుడు అన్న దాంట్లో ఇదే సమస్య ఎందుకంటే దేహాభిమానం అంతేకాదు స్వామిజీ అని మహావిష్ణువు కూడా దేహం గలవాడు అంటే దోమలు పుట్టేస్తాయి ఆయన మాట్లాడినప్పుడు అందరూ నవ్వేవారు నవ్వి బాగుంది నమ్మడానికి జోక్గా ఉంది బట్ దాంట్లో ఉండే స్పిరిట్ మీరు పట్టుకుంటే అది ద ఇంప్లికేషన్ సో డీప్లీ ఫిలాసాఫికల్ ఇంప్లికేషన్ కదా ఆయన ఇలాంటివి ఇంకా ఏవో చెప్పారు దేవుడు ఐక్యం అయిపోయాడు ఏ ఐక్యం అవుతాడు మీరు తిత్తుడు అయితే ఐక్యం అవుతాడు ఇప్పుడు మీ దగ్గర బాడీలో ఫిట్ కానీ బాడీలో మెచ్చి కానీ తీసుకున్నట్లో తీసుకుంటే ఏమవుతుంది ఎక్కడ ఉందో అక్కడే ఉంటుంది అలాగే ఈ జీవుడు కూడా వెళ్ళి ఆ దేవుడు పొట్టలో ఉంటాడు దేవుడు పొట్టలో ఉంటే దేవుడు కాఫీ తాగినప్పుడు వీడు బతికేమవుతుంది అని ఇలాగ ఆయన దాన్ని ఎక్స్పాండ్ చేసుకుంటున్నాను పోయి చాలా చిత్రంగా చెప్తా ఒకప్పుడు వాళ్ళు తేలి చిట్లే దాన్ని వివరిస్తారు బట్ చాలా బాగుంటుంది నమ్మడానికి దానికి బాగుంటుంది But the point is, it's a philosophical oddity. You cannot sustain that argument. Abhedamu undi valli devullo ikkyam utanamare mata. You cannot sustain it. Vedam kalpitam ante meem batik batakatakam utara gaani. Vedamu satchame abhedamu satchame ante. You cannot sustain it. Anyway, ee avulome ala cheptaru. అక్కడికి వెళ్ళిన తర్వాత ధ్యానము జ్ఞానము వీటి వల్ల వీడు పరమాత్మలో ఐక్యమైపోతారు ఇదమభేదాభిధానం ఇది పౌరులోని రాజాద్యో మన్యతే కాబట్టి అభేదం అనేది అప్పుడు వస్తుంది అక్కడ నీ ప్రతిజ్ఞ సిద్ధిస్తుందో అప్పుడు ప్రతిజ్ఞ అప్పుడు ఆ దేవునికి అన్నీ తెలుసున్నవే కాదు కాబట్టి అప్పుడు సర్వజ్ఞత్వం అనే ప్రతిజ్ఞ సిద్ధించింది అని అవునులోని ఆచార్యులు అలా చెప్పాడు ఇప్పుడు అసలైన సిద్ధాంతంలో వచ్చాం అవస్థితేంది కాశకృష్ణ ఇప్పుడు కాశకృష్ణ ఆచార్యులు మొత్తం ఏంటంటే అస్యైవ పరమాత్మన
అనేనా విజ్ఞానాత్మభావేన ఈ పరమాత్మయే ఈ విజ్ఞానాత్మ రూపంగానే నిలిచి ఉన్నాడు. ఇప్పుడు నవ్ అండ్ హియర్ ఈ పరమాత్మయే ఈ విజ్ఞానాత్మ భావంతో నిలిచి ఉన్నాడు. ఇప్పుడు వీడు ఈశ్వరులే, కానీ వీడేమవుతుంది, వీడి సమస్య ఆ దేహంతో ఐడెంటిఫై అయి ఉంటాడు. ఐడెంటిటీ విత్ ది బాడీ ఉంటుంది. ఎప్పుడైతే ఐడెంటిటీ విత్ ది బాడీ ఉంటుందో ఇమీడియట్లీ a sense of separation from anything else will not fix it. They are separate from everything else and a power of just body identity. And body identity are the either neutralized state or compassion. So that is neutralized state is the issue of the general violence also. And the general violence. General violence is so-called achatmikura. బాడీ ఐడెంటిటీని బలం చేసుకునే దిశలో నేను తప్ప బాడీ ఐడెంటిటీని న్యూట్రలైజ్ చేసే దిశలో పయనించాలి. అలా పయనించే వాళ్ళు ఎవరో ఉంటే మహాత్మంటారు, సంతృప్తిగా ఉంటారు, శుద్ధిగా ఉంటారు. ఎందుకంటే దేహాభిమాన పురస్కృతమైన దేహాభిమాన పురస్కారంగా వాళ్ళు ఏ పని చేయరు. ఎప్పుడైతే దేహాభిమాన పురస్కారంగా మీరు ఏ పని చేయరో ఒక ప్రమోషన్ అనే యాక్టివిటీ ఏమి, ఎందుకంటే ఎనీ కైండ్ ఆఫ్ ప్రమోషనల్ యాక్టివిటీ దేహాభిమాన పురస్సరంగా ఉంది. ఏ రకంగా ప్రమోట్ చేయాలన్నా నామరూపాలనే మీరు ప్రమోట్ చేయగలుగుతారు. కాబట్టి నామరూపాలను ప్రమోట్ చేసుకుంటున్నారు అంటే దేహాభిమాన పురస్సరంగానే ఉందన్నమాట. కాబట్టి అటువంటి దేహాభిమాన పురస్సరంగా ఉన్న సందర్భంలో ఆత్మతత్వము ఆవిష్కృతం అవుతారు. ఎప్పుడైతే దేహం ముందు ఐడెంటిటీ ఉంటుందో యూ ఫీల్ ఏ సెన్స్ ఆఫ్ సెపరేషన్ ఫ్రమ్ ఆల్. ఆ సెన్స్ ఆఫ్ సెపరేషన్ బలంగా ఉంటుంది. తర్వాత అంటే జగత్తు నుంచి నేను భిన్నంగా ఉన్నాను అనే ఒక ఆ సెపరేషన్ ఐసోలేషన్ సిండ్రోమ్ ఉంటా, నేను సెపరేట్ అనే ఇది మీరు మీరు ఎందుకంటే అండర్స్టాండ్ ఉంటారు కష్టమే కదా. ఇప్పుడు మీరు ఇంట్లో పనులు ఉంటారు, ఉమ్మడి ఉంటున్నాం, ఇది ఎన్నో ఎన్నోసార్లు ఇది కష్టాలు ప్లేడ్ అవుట్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంట్లో 10 మందో 15 మందో ఉంటారు. మీరు ఒకరు ఎన్ని పాతికేళ్ళు ఉంటారు, వాడికి ఏనాడు కూడా నేను వేరు అని అనిపించాను. బ్రహ్మచారి నేను వీళ్ళందరూ నాతో కలిసి ఉన్నారని కూడా అనుకోడు, కలిసి ఉన్నారని ఎవరో అనుకోడు, నేను వేరనే అనుకుంటాను. అనుకోవడం వచ్చిందంటే వేరనే అనుకుంటాను. అభేదానికి భావన ఉండదు, భేదానికే భావన ఉండదు. పర్టికులర్లీ కాన్షియస్ ఆఫ్ అనే మాట, పర్టికులర్లీ కాన్షియస్ ఆఫ్ అనేది అభేదానికి ఉంటుంది, భేదానికే ఉంటుంది. మీకు జగత్తులో మీద ఐక్యమైపోయాననుకోండి, నేను జగత్తులో ఐక్యమైపోయాను అనే భావన ఉంటుంది. మీరు జగత్తు నుంచి విడిపోయి ఉన్నారనుకోండి, ఇదిగో నేను సపరేట్గా ఉన్నాను కదా, మరి నా మాట ఏంటి, నా భయం వేసుకోండి అని అని అలాగే మీరు బంధువులతో కలిసి ఉంటారు. మనందరం అలా ఉండాలి, ఎంగేజ్లో ఉమ్మడి కుటుంబంలో కలిసి ఉన్నాం, అందరితో కలిసి ఓ చిన్న చిన్న డెవలప్లు ఉంటాయి కదా, అవన్నీ కూడా ఉంటాయి. అయినా కూడా మనం సపరేట్ అనే భావన కాదు. ఎప్పుడు కూడా ఈ నెవర్ ఫీల్స్ దట్ సెన్స్ ఆఫ్ ఐసోలేషన్ అండ్ సెన్స్ ఆఫ్ నా నేను సపరేట్, నాకు అన్యాయం జరుగుతుంది, నా ఆస్తిని వీళ్ళు ఏమో వాడేసుకుంటున్నారు, నా రావాల్సిన వాటా వీళ్ళు తినేసుకున్నారు అని అలాంటి ఆలోచన దరిదాపు ఉండవు. వాడు అంటే వాడు మెరిజైపోయి ఉంటాడు. ఈ లోపల వీళ్ళకి పెళ్లి చేస్తారు, పెళ్లి చేస్తే అమ్మాయి అడుగుతుంది, అయినా మీ అన్నయ్య కదా పంట కోసాను కదా, కొబ్బరి అమ్మాయి కొబ్బరికాయలు అమ్మాయి దిగు చేసి అమ్మారు కదా, డబ్బులతో మీ అన్నయ్య జీవులు వెళ్ళా నీ జీవులు ఏం కాదా అని అడిగేప్పుడు అప్పుడు మీరు కనిపిస్తుంది. ఆ దింపు తీసారు కదా, మీ కాయ వచ్చింది దాంట్లో రావాలా, అది నాకు ఎందుకు రాలేదు, అదంతా వాడిగేపు అని మీరు కనిపిస్తుంది. ఒక్కసారి మీరు కనిపిస్తే దట్ ఈస్ ది సెన్స్ ఆఫ్ సెపరేషన్. ఈ సెన్స్ ఆఫ్ సెపరేషన్ లేకుండా 10 ఏళ్ళు బతికాడు. ఒక్క పూటలో ఆ సెన్స్ ఆఫ్ సెపరేషన్ వచ్చేస్తుంది. కాబట్టి మీరు జగత్తులోనే ఉంటారు, ఎలా ఉంటారు అన్నది పాయింట్. సెన్స్ ఆఫ్ సెపరేషన్లో ఉమ్మడి కుటుంబంలో సెన్స్ ఆఫ్ సెపరేషన్ లేకుండా ఉన్నట్టు ఉంటారా? అందరూ మనవాళ్ళే, దీంట్లో పరాయవాళ్ళు ఉండడం లేదు, శత్రువులు ఉండడం లేదు. పాపాత్ములు పుణ్యాత్ములను విడదీయడం ఫిలాసఫర్స్ అలాంటి పని చేయదు. అందరూ ఆత్మస్వరూపులే, దీంట్లో స్వాపర అనేది లేనే లేదు. అందరితో కలిసిమెలిసి ఉంటాము, ఎవడో వాడు తిట్టాడంటే వాడిని ఇంట్లో తింటుతాం అనుకుంటాం, ఇంకోటి ప్రేమగా పిలిస్తే ఇంటిపోతాం. ఏది ఇదంతా కూడా మిథ్య, ఇంట్లో ఏది సత్యం?
అని అలా కలిగిడిగా ఉండిపోతాడు. అందరితో ఏకంగా ఉంటాడు. ఎవరు ముందుకు వస్తే వాడిని ప్రేమిస్తారు. ఈ కులమంటే పోతాడంటే అనే మాట ఉండదు. చూడండి, ఇట్ ఈస్ పాసిబుల్ నాట్ టు ఫీల్ డివిజన్. అది నేను చెప్పాను. దేర్ ఇస్ నథింగ్ లైక్ ఫీలింగ్ వన్నెస్. నేను ఒకటే అలాగే ఉండదు. ఇట్ ఈస్ పాసిబుల్ నాట్ టు ఫీల్ వన్నెస్, నాట్ టు ఫీల్ డివిజన్. అది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? మీరు యూ హ్యావ్ టు కేర్ఫుల్లీ న్యూట్రలైజ్ ద నామరూప ఐడెంటిఫికేషన్. ఐడెంటిఫికేషన్ అలాగతో చూసుకుంటూ పోవాలి. అది ఒకప్పుడు ఆ ప్రవృత్తి ఇర్రెలిజియస్గా ఉంది. నామరూప ఐడెంటిఫికేషన్ ఇర్రెలిజియస్గా ఉంది. ఇప్పుడు దేవుడి దగ్గర ఇలా చేతులు ఆడించుకుంటూ వెళ్ళాడు అనుకోండి, చొక్కా కూడా ఉంటుకుండా అక్కడ ఉన్నవాళ్ళు ఎవరు ఉంటారు? ఎవరో వీడు ఇలా ఉన్నాడు, వేషం చూస్తే అలా ఉన్నాడు, చొక్కా ఉంటాడు కాదు, దండం కూడా పెట్టాడు కదా దేవుడు అనుకుంటుంది. సో హీ ఫీల్స్ దట్ యూ హ్యావ్ వైలేటెడ్ ధర్మ. దేవుడి దగ్గరికి వెళ్ళకూడని పద్ధతిలో వెళ్ళేవని వాడు ఫీల్ ఉంటాడు. కానీ ఇతడు హీ డజంట్ ఫీల్ ఎనీ డివిజన్ విత్ గాడ్, దెర్ఫోర్ హీస్ లైక్ దట్. కాబట్టి ఇట్ ఈస్ పాసిబుల్ నాట్ టు ఫీల్ ద డివిజన్. అది దానికి పాయింట్ చేయడానికి. కాబట్టి వీడు విజ్ఞానాత్మను నేను అనుకుంటున్నాను, కేవలం అజ్ఞానం చేత వీడు అనుకుంటున్నాడు అలా. తనను తాను సెపరేట్గా ఫీల్ అవుతో, నేను జగత్తు కంటే భిన్నంగా ఉన్నానని ఫీల్ అవుతో, ఆ రకమైన భ్రమలో బతుకుతో, ఎప్పుడైతే జగత్తు కంటే భిన్నంగా ఉన్నానని అనుకుంటాడో, అప్పుడు అందరికంటే నేను భిన్నంగా ఉన్నాను అనుకుంటే దేవుడి కంటే భిన్నంగా ఉండండి ఇంకా ఎలా ఉంటాడు? దేవుడి కంటే కూడా భిన్నంగానే ఉంటాడు. ఇక్కడ ఉన్నది విజ్ఞానాత్మ రూపంగా ఉన్నది పరమాత్మయే. అది పాయింట్. విజ్ఞానాత్మ రూపంగా ఉన్నది పరమాత్మయే. బాడీ ఐడెంటిటీ వస్తుంది. బాడీ ఐడెంటిటీ రాగానే బాడీ మైండ్ ఐడెంటిటీ రాగానే, ఇప్పుడు వీడు బాడీ మైండ్ ఐడెంటిటీతో ఒక ద్రష్ట అయి దృశ్యములను చూస్తాం. ఇది చూస్తే బాగున్నాడు, చూస్తే బాగున్నాడు. అది అమెరికాలో అయితే రాకీ మౌంటైన్స్ చూస్తే బాగుంది, ఇండియాలో అయితే హిమాలయాస్ చూసి బద్రీనాథ్ టెంపుల్కి వెళ్తే బాగుందని ఇక్కడ, అమెరికాలో అయితే కెసినోకి వెళ్తే బాగుంది, కెసినో అన్ని చూడొచ్చు, ఇక్కడైతే దేవాలయానికి పెద్దది శ్రీరంగ దేవాలయానికి వెళ్ళినట్లయితే 108 శ్రైన్స్ ఉన్నాయి. నిన్న వారం రోజులు చూసినా ఇంకో గుళ్ళి కూడా ఒక మిగిలి ఉంటుంది చూడాలి, అది చూస్తే బాగుంది. ఇక్కడ మొత్తానికి మీరు ద్రష్టగా ఉండి చూడాలనుకుంటారు. కాబట్టి అప్పుడు ఈశ్వరుణ్ణి చూడాలి అనే కోరిక, నేను ఈశ్వరుణ్ణి చూడాలి. నేను ఎందుకంటే ఆ కోరిక ఎక్కడి నుంచి? ఈశ్వరుణ్ణి చూడాలి అనే కోరిక వీడికి కలిగింది అంటే వీడు చూచేవాడు అనమాట. అంటే వీడు చూచేవాడు ఎలా అయ్యాడు? వీడు చూచేవాడు ఎప్పుడు అయ్యాడు? అంటే దేహేంద్రియాలతో మమేకమైతే కానీ చూచేవాడు అవడం. కాబట్టి ముందు దేహేంద్రియాలతో మమేకమై చూచేవాడయ్యి అప్పుడు ఏమిటి చూడాలిరా అంటే లాస్ వేగాస్ చూడాలని ఒకడు అంటాడు, దేవుడిని చూడాలని ఇంకొకడు అంటాడు, ఎప్పటికైనా వైకుంఠాన్ని చూడగలుగుతానేమో అని మరొక ఆచార్యుడు. ఓ ఆచార్యుడు అంటున్నాడు, అంతా మాయ అంటారు, మాయట ఈ మాయ మాయ అన్న వాడికి ఆ ఇడ్లీ కాఫీ లేకుండా చేస్తే అని పూర్వపక్షం. అసలు ఈ పూర్వపక్షాలన్నీ మేమేమో పచ్చడి చేసుకుని నెమలేసి అరిగించేసి కూర్చున్నాం. ఈ పూర్వపక్షాలన్నీ మళ్ళీ ఓ పూర్వపక్షం లేవనెత్తుంది. ఏ ఎవడు కాదని వాడు ఎవరో ఉన్నాడు, ఎవడు కాదంటాడు, ఆ కెమెరా మీద కాదంటాడా? ఇడ్లీలో కాఫీ ఆపేసే దాని మీద మళ్ళీ ఇంకో జంతు ఏంటి, ఆ ఇడ్లీ కాఫీ కూడా మాయే అంటాడు ఆయన. ఆ ఇడ్లీ కాఫీ తినడం కూడా మాయే అంటాడు, అన్నీ మాయే అంటాడు అని జోకు. అక్కడ ఉన్నవాళ్ళు వీళ్ళని ఏమన్నా. సో ఆముదం వృక్షం, ఆముదపు చెట్టు మహావృక్షం అయినట్టుగా నేను ఆ రకంగా వీడికి వృక్షాలు చెప్తాను. ఎనీవే వీళ్ళు చూచేవాడు అవుతాడు, ఫండమెంటల్లీ చూచేవాడు అవుతాడు. ఈ చూచేవాడు అమెరికాలో ఉంటే ఏదో చూడాలనుకుంటాడు, టూరిస్ట్ స్పాట్ చూడాలనుకుంటాడు. అదే వాడు ఇండియాలో ఉంటే దేవుణ్ణి చూడాలి. ఇండియాలో మెయిన్ స్ట్రీమ్ ఇస్ రిలిజియన్ కనుక దేవుడిని చూడాలి. అదే సైంటిస్ట్ అనుకోండి, ఏదైనా సైన్స్ మ్యూజియం చూడాలి. ఆస్ట్రాలజీ అనుకోండి, కాగితం మీద ఉండే గడువు చూడాలనుకోండి. ఆస్ట్రానమర్ అనుకోండి, టెలిస్కోప్ తోటి అది చూడాలి.
ఎప్పుడైనా మీరు టీవీలో ఆటలు అన్నీ చూపిస్తారు, క్రికెట్ ఆటలు, ఆ కెమెరాతో కూడా చెల్లి చూపిస్తారు. ఇదే కెమెరా చూసారా ఆ చంద్రుడు, ఆ కెమెరా పవర్ఫుల్ లెన్స్ ఉంది. ఆ చంద్రుల మీద కొండలు, గోతులు, అన్ని క్రేటర్స్, ఆ క్రేటర్స్ కొండ లావా ప్రవహించినటువంటి నదీ మార్గములు ఇవన్నీ కనబడతాయండి, కనబడతాయా టీవీలో? మరి ఆ కెమెరా ఈ క్రికెట్ ఆడే వాళ్ళని చూపిస్తూ చూపిస్తూ ఒకసారి చంద్రుడిని చూపిస్తున్నప్పుడు ఇవన్నీ అంటే ఇట్ ఈస్ దట్ సింపుల్. ఒక మోడరేట్ సైజ్ లెన్స్ ఉన్న టెలిస్కోప్ ఒకటి కొట్టుకుంటే ఇది చంద్రుడి మీద కొండలను చూసి రావచ్చు, ఇక్కడ కూర్చుంటుకోవచ్చు. ఎస్ట్రానమర్లు అలా చూడాలనుకుంటారు, వీడు చూచేవాడై ఉంటాడు ముందు, అప్పుడు చూడబడేది. అదే రిలీజియనిస్ట్ అయితే దేవుణ్ణి నేను చూచేవాడు అనుకుంటాను, దేవుణ్ణి నేను చూడాలనుకుంటాను. ఇలాగంటే అనుభవం మీకు ఉన్నది కాబట్టి, చూడాలనే కోరిక మీకు ఉంది కాబట్టి భేదమే సత్యం అని అనుకోకూడదు. అది భేదం సత్యం కాదు. ఈ చూడాలనుకున్న వాడు దేన్ని చూడాలనుకుంటున్నాడో ఆ దేవుడు వీడే అయి ఉన్నాడు. ఇది ఎక్కడ ప్రారంభం ఉంది? దేవుడిని చూడాలనుకుంటా దేవుడు వీడే అయితే మరి వీడికి చూడాలనే కోరిక ఎక్కడి నుంచి వచ్చింది? చూడాలనే కోరిక గల విజ్ఞానాత్మ అయ్యాడే వీడు, అంటే ఆ పరమాత్మయే విజ్ఞానాత్మ అయ్యాడు. ఉపాధి అంటే అలా తర్వాత దేహోపాధి మీరు ఎప్పుడైతే పెట్టుకుంటాడో నేను అల్పజ్ఞుడు, నేను తప్పు తెలుసుకున్నవాడు. అప్పుడు ఈశ్వరుడు ఏమవుతాడు? సర్వజ్ఞుడు. ఈ తేడాన్ని గమనించే శృతి ఏమని చెప్తుంది? నువ్వు నీ స్వరూపాన్ని తెలుసుకుంటే నువ్వే సర్వజ్ఞుడు అయిపోతావు, సర్వము తెలిసిన వాడు అవుతాడు. అంటే వీడంటాడు సర్వం ఎలా తెలుసుకుంటాడు? ఎందుకు తెలియదు? అసలు తెలియడం అంటే తెలియదవుతుంది. చూడండి, ఆ సెన్స్ ఆర్గన్స్ ఉంటాయి. ఈ సెన్స్ ఆర్గన్స్ లో ఏది విషయం అయితే అది తెలియబడేది, ఏది విషయమైతే అది తెలియబడేది. రూపము కన్నుకి తెలియబడేది, శబ్దము చెవికి తెలియబడేది. ఇవన్నీ కూడా సెన్సార్గన్స్ చేత తెలియబడదు, బుద్ధి చేత తెలియబడదు. బుద్ధి చేత సెన్సార్గన్స్ ద్వారా తెలియబడదు. వీటిని ఏమంటారంటే భౌతిక ప్రత్యయము. తెలియబడే సర్వము విదితము. ఏ రకంగా విదితము? భౌతిక ప్రత్యయ రూపంగా విదితము. భౌతిక ప్రత్యయ రూపంగా విదితం. కాబట్టి బుద్ధిలో సుఖ దుఃఖాలు, ధర్మాధర్మం, తర్వాత అసూయ ప్రేమ ఇమోషన్స్ ఇవన్నీ ఉంటాయి బుద్ధిలో. అవి ఎలా తెలుస్తాయి? అవి బుద్ధిలో ఉంటాయి, అంటే అంతఃకరణలో ఉంటాయి. అంతఃకరణలో ఉన్న వాటిని ఎలా తెలుస్తాయి? సాక్షి భాస్కరులు సాక్షిని తెలుస్తూ ఉంటాయి. కాబట్టి బుద్ధిస్థములైన లేక అంతఃకరణంలో ఉంటే సుఖ దుఃఖాలు కూడా విదితములే. ఇది విదితముల యొక్క పరిధి. బౌద్ధిక ప్రత్యయములు, సాక్షి భాస్యములు, ఇదంతా కలిపి ఇది విదితము. విదితము అంటే ఈ ఆబ్జెక్ట్ ఆఫ్ నోయింగ్, ఆబ్జెక్ట్ ఆఫ్ నోయింగ్ త్రూ ద సెన్స్ ఆర్గన్స్ ఆఫ్ ది మైండ్, ఆబ్జెక్ట్ ఆఫ్ నోయింగ్ త్రూ ది సాక్షి, బై ది సాక్షి. దిస్ ఇస్ ది విదిత. ఇప్పుడు ఒకసారి విదితము సెటిల్ అయిన తర్వాత ఇదర్ దిస్ ఇస్ ది ఫీల్డ్ ఆఫ్ నోన్, ఫీల్డ్ ఆఫ్ నో నోన్ విదిత యొక్క క్షేత్రం. ఇప్పుడు తెలియనిది అని అవిదితము. ఏమంటే అవిదితమును మీరు కల్పించుకుంటారా, లేకపోతే అవిదితము వచ్చిందిగో నేను అవిదితాన్ని మిగిలి ఉన్నానని చెప్తున్నాను మీరు ఆలోచించినప్పుడు? అవిదితము వచ్చి ఇదిగో నేను నీ చేత తెలియకుండానే ఇక్కడ ఉండిపోయాను అని చెప్పింది అనుకోండి, ఓహో అవును నేను దీన్ని తెలుసుకోలేదు అని మీరు అనుకున్నారనుకోండి, అప్పుడు అది అవిదితం అవుతుందా విదితం అవుతుందా? విదితమైపోతుంది. కాబట్టి ఇంకా అవిదితం అనేది ఉండాలంటే ఓన్లీ వన్ వే. అదేమిటంటే విదితాన్ని అనుసరించి అవిదితం యొక్క కల్పన. ఇంతే, ఇది కేనోపనిషత్తులు వస్తుంది ప్రసక్తి. కాబట్టి నాకు తెలియలేదు. ఏమిటి తెలియలేదు నీకు? నాకు విదిత చాలా తెలిసే కదా, తెలిసేవి. మరి ఏది తెలియలేదు? నాకేమో స్వర్గం తెలియలేదు. ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు ఈ స్వర్గం? వీడికి తెలుసున్న దాని బేసిస్ మీద అవిదితమును కల్పిస్తాడు. ఇప్పుడు తెలియాల్సినవి ఎన్నో వచ్చేప్పటికీ విదితములు, అవిదితములు. విదితములు రెండు రకాలుగా తెలుస్తూ ఉంటాయి, అవిదితములను కల్పిస్తాడు. ఈ విదితములు నాకు తెలుసు, అవిదితములు నాకు తెలియవు,
అదంతా కూడా ఈశ్వరుడికి తెలుసు ఉంటాడు. ఆ ఈశ్వరుడు నువ్వే, ఆ ఈశ్వరుడు వేరే ఉంటాడు. ఈ విదితములను ఒక ఉపాధి తోటి ఐడెంటిఫై అయ్యి విదితములను పెట్టుకుని ఆ విదితముల బేసిస్ మీద అవిదితములు కల్పించి అవి నాకు తెలియవు అవి ఈశ్వరుడికి తెలుసును అన్నాడు. ఆ ఈశ్వరుడు అన్నవే, ఆ ఈశ్వరుడు నువ్వే. ఈశ్వరుడు నేను అలా ఈశ్వరుడే నువ్వు అయి ఉన్నాడు. పరమాత్మయే విజ్ఞానాత్మకంగా ఆ పరిచ్ఛేదాన్ని బట్టి. సో కాబట్టి విదిత అవిదిత సర్వజ్ఞత్వం అంటే అలా వస్తుంది. తర్వాత వీడు ఏమంటాడంటే నేను దీనుడు అనుకుంటాడు, నేను దీనుడను. ఓకే, అప్పుడు ఈశ్వరుడు ఏమవుతాడు? దయాళు అవుతాడు. ఏమండి, ఈశ్వరుడు దయాళు అయితే ఏం చేస్తాడు? దీనుణ్ణి కాపాడుతాడు. ఎలా కాపాడుతాడు? ఆశీస్సు ద్వారా కాపాడుతాడు. ఆశీర్వచనం నీకు లభించు, ఆశీస్సు ఎక్కడికి లభిస్తుంది? ఈ ఆశీస్సు ఎక్కడికి లభిస్తుంది అంటే ఇప్పుడు దీనుడుగా ఉండి దుఃఖాన్ని పొందుతున్నాడు కదా, వీడికి ఆశీస్సు వచ్చింది. ఆశీస్సు ఎక్కడికి వస్తుంది? మీరు ఆలోచించండి. ఇప్పుడు ఈ సాయిబాబా రూపంలో వేస్తారు, ఈ చేతిలో ఏదో చక్రం ఉన్నట్టు ఎక్కడి నుంచి నా కాంతి వస్తుంది. మొత్తానికి కాంతి రూపంగా ఏదో కిరణం రూపంగానో ఏదో ఆశీస్సు వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది అన్న దగ్గర సమస్య. వస్తున్నవాడ వాస్తవం ఎక్కడి నుంచి వస్తుంది, ఎందుకు వస్తుంది, వస్తుందని వాస్తవం ఎందుకు ఏదో తెలుస్తుందండి. వీడు దుఃఖాన్ని మిగిలిపోదు, దుఃఖం పోయి సుఖం వస్తుంది. కాబట్టి వీడికి ఆశీస్సు వస్తుంది. ఇప్పుడున్న కష్టం నుంచి వీడు బయటపడతాడు, అంత సందేహం లేదు. ఆశీస్సు లభిస్తుంది కానీ ఎక్కడి నుంచి లభిస్తుంది? వీడి సంస్కారాలు. వీడు ఏమనుకుంటాడంటే వైకుంఠం నుంచి వస్తుంది అంటాడు ఆచార్య. పైగా నా ద్వారా వస్తుంది, వైకుంఠం నుంచి తన ద్వారా వస్తుంది. ఆయన అలా చెప్పేసి లోకాన్ని అందరినీ వేలేసుకోండి, ఎక్కడ పడితే అక్కడ ప్రచారం చేసేసి, ఎక్కడ పడితే అక్కడ ఎన్నో కట్టేసి, ఆశ్రమాలు కట్టేసి, ఇది కట్టేసి, అది కట్టేసి, ఎందుకయ్యా ఇవన్నీ కట్టేస్తున్నావు అంటే ఈ భక్తులందరికీ నా ద్వారా వైకుంఠం నుంచి డైరెక్ట్గా మీకు వస్తుంది సరఫరా అయిపోతుంది. వైకుంఠం ఇంకొకటి ఇంకో గ్యాంగ్ ఉంది, ఇంకొక గ్యాంగ్. వీళ్ళు అంటారు గ్రహం నుంచి వచ్చింది, ఏదో గ్రహం బాగోలేదు ఆ గ్రహాన్ని నేను అర్చించాను అది వచ్చింది. గ్రహం నుంచి వచ్చింది, ఏ గ్రహం నుంచి వచ్చిందంటే కాగితం చూపిస్తాను మీకు. అసలు గ్రహం అంటే పైకి చూపిస్తుందా చూపించండి, కాగితం చూపిస్తాను. కాగితంలో గ్రహం ఉంటుందండి, పై ఉండాలి కదా. ఎప్పుడైనా తలపైకి ఎత్తిన ఆస్ట్రాలజీ మీరు కనపడ్డా? ఇలా తలపైకి ఎత్తిన ఆస్ట్రాలజీ ఎక్కడో చూసారా మీరు? ఆస్ట్రాలజీ అంటే ఇలాగే ఇలా కొనుక్కోవడమే తప్ప తలపైకి ఎత్తిన వాడు ఎవడైనా కనుక్కుంటాడా? ఎందుకంటే హీ డజన్ బిలీవ్ ఇన్ ఇట్. హీ డజన్ ఈవెన్ లుక్ అట్ ద మూన్ బికాజ్ హీ డజన్ బిలీవ్ ఇన్ దిస్ మూన్. దిస్ మూన్ ఈజ్ ఎ నథింగ్ ఫర్ హిమ్. వాడి మూడు వేరే ఉన్నాడు, వాడి మూడు బృహస్పతికి శత్రువు, వాడు వాడి మూడు వాడు మూడు. సో మీరు కాబట్టి గ్రహం నుంచి వస్తుందంట, నక్షత్రం నుంచి వస్తుందంట. దీని మీద ఒక మహాత్ముడు సిద్ధాంతం చెప్పారు, శంకరులు చెప్తారు. ఏమని అన్ని ఆశీస్సులు ఒకటో అర్థం చేస్తాయి, అదే ఆత్మ, అదే పరమాత్మ. నీ హృదయంలో నీ హృదయం నుంచి వచ్చింది అని మీరు అంతవరకు మీరు స్వీకరిస్తే మీకు ఆశీస్సు వచ్చింది. మీ లోపల నుంచి వస్తున్నారు, బయట నుంచి వచ్చిందని మీరు దేహాభిమానం చేత అనుకుంటున్నారు. మీ లోపల నుంచి వస్తున్నారు, లోపల నుంచి వచ్చిందంటే ఇప్పుడు లోపల ఉన్న పరమాత్మ నుండి లోపల ఉన్న విజ్ఞానాత్మక ఆశీస్సు వచ్చింది. అదే కదా, అదే కదా అని చెప్పింది ఆ విజ్ఞానాత్మ కలిగి ఆ విజ్ఞానాత్మ రూపంగా ఆ పరమాత్మే ఉన్నారు. కాబట్టి మనిషి నేను బాడీ మైండ్ అనుకున్నంత కాలము వాడికి దేవుడు భిన్నంగా కనపడతాడు. నేను చూచువాడను అనుకున్నంత కాలము దేవుడు భిన్నంగా ఎక్కడో చూడబడేవాడుగా కనపడతాడు. నేను అల్పజ్ఞుడు అనుకుంటే వాడు సర్వజ్ఞుడిగా కనపడతాడు. నేను దీనుడను అనుకుంటే వాడు దీనదయాళువుగా కనపడతాడు. అప్పుడప్పుడు దీనదయాళు దైన చూపించడం కూడా మానేస్తున్నట్టు కూడా కనపడతాడు. మళ్ళీ దాని అది కూడా ఉంటుంది దాని పక్కనే అలా కనపడతాడు. నేను అయోగ్యుడు అనుకుంటే ఈశ్వరుడు సర్వ గుణ గణముల కలిగిన మహాప్రభువుగా కనుకుంటాను. నేను ఆత్మశక్తివంతుడు అనుకుంటే ఈశ్వరుడు సర్వశక్తివంతుడుగా కనుకుంటాను. నేను స్పేస్ లైక్ బీయింగ్, ఐఎమ్ స్కై లైక్, ఐఎమ్ నాట్ ది బాడీ, ఐఎమ్ ది స్కై లైక్ అని మీరు అనుకుంటే అప్పుడు ఆ ఈశ్వరుడు భిన్నంగా కనపడటం మానేస్తాడు.
నేనే ఈశ్వరుడు, నేనే ఈశ్వరుడు అలా కనపడదు. ఎలా ఉంటుంది, నేను లేకపోతే మనం చేశాను భేదమే ఉంటుంది కాన్షియస్గా. అభేదంలో ఆ ఈశ్వరుడు తనకంటే భిన్నంగా ఉన్నాడనే కాన్షియస్నెస్ ఉంటుంది. ఆ ఈశ్వరుణ్ణి మనం ఈ భిన్నంగా ఉండే ఈశ్వరుణ్ణి ఆరాధించే పద్ధతి ఉంటుంది. ఆ విధంగా అంటే పువ్వుతో దేనితో ఆరాధించాలి, అలా ఆరాధించాలి అనేటువంటి ప్రవృత్తి బలంగా ఉండదు. లోకయాత్ర కోసం ఎప్పుడైనా కొంత ప్రవృత్తి కనపడినా ఆ ప్రవృత్తి బలంగా ఉండదు. అది చేస్తే ఉత్సాహమని, చేయకపోతే నిరుత్సాహమని అలా ఏమి ఉండదు. ఆ తర్వాత అసలు ఆ ప్రయత్నం అంతా కూడా శిథిలమైంది. ఈశ్వరుణ్ణి దర్శించాలి, ఈశ్వరుణ్ణి పూజించాలి అనే ప్రయత్నం అంతా శిథిలమైంది. ఎందుకంటే ప్రయత్నం ఉన్నంతకాలం భేదం ఉంటుంది, భేదము శిథిలం అయ్యే కొలది ఆ ప్రయత్నం శిథిలమో. అటువంటి మహాత్ములు ఆత్మనిష్ఠులు అని ఆత్మనిష్ఠులుగా ఉంటారు తప్ప ఇంకా అక్కడి నుంచి యజ్ఞాలు యాగాలు చేస్తూ కూర్చో. ఎందుకంటే వారికి భేద దృష్టి ఉండదు. ఓ దేవాలయం కట్టాలని అనుకో, ఏదో మనిషి హృదయంలో దేవాలయం కట్టాలనుకుంటారు తప్ప సిమెంట్ తోటి, కాంక్రీట్ తోటి, ఇటకలతోటి దేవాలయం కట్టాలని అనుకో. ఎవరైనా అనుకుంటుంటే ఏమీ కాదనుకో, కానీ వాళ్ళు అనుకో. ఎందుకంటే ఆ భేద దృష్టి ఉండదు కనుక. కాబట్టి తనను తాను శుద్ధ చైతన్య స్వరూపుడుగా దర్శించడం జ్ఞాపనైనప్పుడు మీకు అభేదం అన్నది అనుభవానికి వచ్చే విషయం. అది కాశకృష్ణాచార్యుడు యొక్క అభిప్రాయం. కాశకృష్ణుడు ఆ విధంగా ఫిక్స్ చేసి ఆ విధంగా దాన్ని వర్కౌట్ చేస్తాడు. అసేవ పరమాత్మ అనేనాపి విజ్ఞానాత్మ భావేన అవస్థాన. ఈ పరమాత్మ ఇంత జగద్రూపంగా ఉన్నాడు, ఈ విజ్ఞానాత్మ భావంగా కూడా ఆయనే ఉన్నాడు. అంటే ఓ ఆధ్యాత్మిక ఉన్నాడు, పరమాత్మ సాధకుడిగా ఎలా ఉండగలరు? సాధకుడు సాధించాల్సిందే పరమాత్మని కదా. పరమాత్మ సాధకుడిగా ఎలా ఉంటాడు అంటే, ఇంత జగద్రూపంగా, ఇంత మిథ్యా జగద్రూపంగా ఉన్న పరమాత్మ సాధకుడిగా ఉండడంలో అభ్యంతరం ఏమిటి? నీకేమిటి సాధకత్వ ప్రకల్పమే. ఆ పరమాత్మయే సాధకుడిగా ఉన్నాడు, జపం చేస్తున్నాడు. ఆ జపం చేసి జ్ఞాపకుడు ఉంటాడు. ఎవరున్నారా జ్ఞాపకుడుగా? ఆ పరమాత్మయే ఉన్నారు. కాబట్టి పరమాత్మయే విజ్ఞానాత్మరూపంగా ఉన్నాడు అని అది ఆకాశకృష్ణ యొక్క సిద్ధాంతం. ఏమైనా మోక్షం నన్ను ఉచ్ఛేదాభిధానం అయితే చూపుతే సంస్థాయ దానే వాదు వినశ్యతి ప్రేత్య సంజ్ఞాస్తి. ఈ కథమేతదభేదాభిధానం అంటే ఆ వాక్యాన్ని అభేదాభిధానంగా చెప్పాం. ఇప్పుడు నేను ఎందుకంటే ఇది ఏమి దీని ఏదో అభే దీని ఏదో ప్రాధాన్యాన్ని చెంది నేను చూచువాడను అంటే దేవుడు చూడబడేవాడు, నేను తెలియవాడను అంటే విదితము అవిదితము అల్పజ్ఞుడను అనేది ఉంటుంది. నేను అల్పశక్తివంతుడను అనేది ఉంటుంది. ఎందుకంటే దేహాన్ని బట్టి అల్పశక్తివంతుడుగానే ఉంటాడు. తర్వాత దేహాన్ని బట్టి మనస్సును బట్టి దుఃఖం ఉంటుంది. దాంతో నేను దుఃఖిని అనేవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఏతేభ్యో భూతేభ్య సముత్య మీరు ఈ పృథివీని వదిలిపెట్టి ఆకాశాన్ని పెడదాం. పృథివీ నేల మీద కుదరదు. నేల మీద నేల అంటే మట్టి, మట్టిని వదిలి ఆకాశానికి పెడాలి. అంటే ఏమిటి, ఆకాశంలో వెళ్ళారంటే ఇంకా మట్టి యొక్క స్పర్శం ఉంటుంది. మట్టితో ఆకాశం కలవ. నేను అనుభవం చేశాను మట్టి మట్టి ఆకాశం ఆకాశం. ఆకాశంలోకి వెళ్ళిపోవాలి అంటే శుద్ధ చిత్రూపుడుగా నిలిచి ఉంటాను. నేను దుఃఖిని అన్నాడంటే, దుఃఖిని అని అన్నాడంటే మట్టితో కలిసిపోయాను. దేహేంద్రియాలతో కలిస్తేనే దుఃఖం, మట్టితో కలిసే. నేను అయోగ్యుడను, నా కొడుకు నా కూతురు ఏదో పెట్టే అయోగ్యుడు. తెలంగాణ సంసారం అంతా అలా ఉంటుంది. అందుకోసం కొడుకు కూతురుకుంటాను. సంసారం యొక్క లక్షణం అలా ఉంటుంది. కాబట్టి వీడు అలాగే దుఃఖిని అనుకుంటే మట్టిలో పొగలాడుకున్నాడన్న వీడు ఆకాశంలో మళ్ళీ చేరతాడు. మట్టిలో ఐడెంటిఫై. కాబట్టి ఏతేభ్యో భూతేభ్యో సంస్థాయ అంటే ఈ భూతముల నుండి, ఈ మట్టి నుండి పైకి లేచి ఆకాశంలో వెళ్తాం. ఇది సంభవమేనా అంటే సంభవం.
చాలా ప్రాక్టికల్ కూడా. మీకు కృష్ణార్థం చెప్తుంది కాబట్టి నేను కలిసాను ఒక ఆయన లండన్ అది షేక్స్పియర్ పుట్టిన ఊరేదో ఉంది, అక్కడికి వెళ్ళాను. షేక్స్పియర్ మీద ప్రేమతో ఇప్పుడు అక్కడ మనిషి ఆయన డాక్టర్. ఇక్కడ మనం రైలు ఎక్కి వరంగల్ వెళ్తుంటే పెంబర్తి అని ఒక చిన్న స్టేషన్ వస్తుంది, అక్కడ సిగ్నల్ లేకపోతేనే ఆగుతుంది రైలు, లేకపోతే ఆగుతుంది పెంబర్తి స్టేషన్. ఆయన ఆ పెంబర్తిలో అక్కడే చదువుకున్నాను ప్రైమరీ స్కూల్, అదనంగా హై స్కూల్ ఎక్కడో భూమి వెళ్ళాలంటే వెళ్ళాను. ఆయన ఇప్పుడు లండన్లో డాక్టర్గా ఉంది, అక్కడ పెట్టాను లండన్లో అమ్మాయినే పెట్టాడు, అక్కడ అమ్మాయినే పెట్టాడు. 30 ఏళ్ళ నుంచి ఆయన బాగాలేదు, సెటిల్డ్ ఇదే పడతాడు, రోజు సెటిల్ అక్కడే ఉంటాడు. నేను ఆ ఊరు ఆ ఊళ్ళో రాను, ఆ ఊరు నేను వెళ్తుంటే ఎవరో స్వామి వస్తున్నాడు అని చెప్పేసి పాపం వచ్చాడు. ఆయన నన్ను కలిసి తెలుగులో మాట్లాడాడు, నేను తెలుగులో మాట్లాడాను. మాట్లాడినప్పుడు ఎక్కడ హైదరాబాద్ ఎక్కడ ఉంటారో ఇలా పెంబర్లో ఉంటారు అంటే మీరు వరంగల్ ఆ తెలుస్తుందండి, ఆ పెంబర్ అయ్యో తెలుగులో ఉంటే అన్నీ తెలుస్తుంది అని నేను ఆయన చాలా ప్రేమగా రెస్పాన్సిబిలిటీ ఇచ్చాను. యూ బిలీవ్ మీ, హీఈస్ నాట్ ఇన్ లండన్ ఎనీ మోర్. ఆయన ఉన్న ఆ లండన్ భార్య పిల్లలు ఆ ప్లాట్ఫామ్ ఏదైతే ఉన్నదో ఒక లక్షల ప్లాట్ఫామ్, హీ లెఫ్ట్ ఇట్ బిహైండ్ అండ్ నౌ హీఈస్ ఇన్ ఎ హైయర్ ప్లాట్ఫామ్. ఆ హైయర్ ప్లాట్ఫామ్లో ఇండియా హైదరాబాదు పెంబర్కి వరంగల్ భువనగిరి హిందూ భారతీయులు తెలుగు భాష ఇలాగ ఎంతసేపు ఉన్నాడా అని నేను చూశాను. సుమారు 3-4 నిమిషాలు హీఈస్ ఇన్ ఎ డిఫరెంట్ ప్లేన్, ఈజ్ నాట్ ఇన్ దిస్ ప్లేన్. ఆ లండన్ ప్లేన్లో ఇంకో రెండు ప్లేన్లో నాకు ఆ షేక్స్పియర్ యొక్క ప్లేసెస్ ఉంటాయి అవన్నీ చాలా ప్రేమగా దగ్గర ఉండి మరీ తిప్పారు. ఆయనే ఒక తన కారు తీసుకొచ్చి ఆయనే డ్రైవర్ ఉంటుందని నేను కారు పెట్టుకోవాలి అంత దగ్గర తీసుకొచ్చాను. ఆఖరికి నన్ను రైలు ఎత్తి రావాలి, రైలు ఎత్తి లండన్ వచ్చేస్తాను డైరెక్ట్ ట్రైన్ ఆ డ్రైవర్ లో కూర్చోబెట్టి ఆయన మళ్ళీ లండన్ వాడు అయిపోయాడు, మళ్ళీ అక్కడ వాడు. ఇట్ ఈస్ లైక్ ఆరోగ్యంగా మీరు వేదాంత క్లాసులు ఆత్మస్వరూపం కాసిన విద్యాలు ఆచార్యుల యొక్క తత్వబోధ చేసే క్లాసులో కూర్చున్నప్పుడు ఇఫ్ యూ డిజన్ విత్ పర్టికులర్ ఉపన్యాస మాట్లాడి ఉపన్యాసంతో శ్రవణం చేయాలి. శ్రవణము చేయటా అంటే నిన్న చెప్పాను అది ఇట్స్ నాట్ సమ్ జాబ్ మీరు ఏం చేస్తున్నారు, యువర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, ఇట్స్ నాట్ అన్ యాక్షన్. శ్రవణం ఈజ్ నాట్ అన్ యాక్షన్, శ్రవణం ఈజ్ సెన్సేషన్ ఆఫ్ ఆల్ యాక్షన్. తర్వాత థాట్ ఈజ్ ఆల్సో ఎన్ యాక్షన్, యూ షుడ్ నో దాట్ థాట్ ఈజ్ ఆల్సో ఎన్ యాక్షన్, మూమెంట్ కదా. కాబట్టి శ్రవణంలో దెర్ ఇస్ నో థాట్ ఆల్సో, దెర్ ఇస్ నో థాట్. మీరు వాల్యూషన్ అని థాట్ ఏ ఉంది, నో థాట్ అండ్ వాట్ ఎవర్ థాట్ ఈస్ దేర్ ఇట్ ఈస్ నాట్ యువర్ థాట్, ఇట్ ఈస్ సంబడీ ఎల్సెస్ థాట్, ఇట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ యువర్ థాట్. దేర్ ఫార్ యువర్ మైండ్ ఈస్ నాట్ డూయింగ్ ఎనీ జాబ్ అండ్ యువర్ మైండ్ ఈస్ సైలెంట్ అండ్ దేర్ ఫార్ వెన్ ఇట్ ఈస్ సైలెంట్ it goes into that mode of being, doing mode nunchi being mode ki shift avutundi. That is the shravanam yokka beauty. Eppudu kuda manishi being mode lo eragadu, alanti mode lo undaru kuda eragadu, aa doing mode lo undipotadu. Nenu chustunnanu, nenu chestunnanu, nenu ichchestunnanu, achchestunnanu, nenu doing mode lo untadu. Doing ante dehadhanam ante gaani doing undadandi, idi dehendriyam lo identify avvali. ఆ మోడ్ అప్పుడు ఐడెంటిఫికేషన్ మోడ్ ఇట్ ఈస్. మీరు శ్రవణం చేసినప్పుడు ఏమిటవుతుంది, దెర్ ఈస్ నథింగ్ యు ఆర్ డూయింగ్, యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, యూఆర్ సైలెంట్ అండ్ దేర్ ఫోర్ యూఆర్ ట్రాన్స్పోర్టెడ్ టు దట్ స్కై, నేల నుంచి నింగికి ట్రాన్స్పోర్ట్ అయి ఉంటారు. బట్ అది ఇట్ డజంట్ స్టే, మళ్ళీ నేల మీద పడుతుంది. సో ఆ నేల మీద పడిపోవడం చేత మీకు జీవభావం వచ్చింది తప్ప అసలు యథార్థంగా మీరు ఈశ్వర స్వరూపులే అని ఈ విధంగా కాశీ ప్రశ్నాచార్యుల యొక్క అభిప్రాయం. నేల మీద పడ్డప్పుడు కూడా ఈశ్వర స్వరూపులే, పైకి లేచినప్పుడే ఈశ్వర స్వరూపులు కాదు, నేల మీద పడిపోయినప్పుడు కూడా ఈశ్వర స్వరూపులు. అంటే ఏమైంది, పైకి లేచినప్పుడు ఎలాగో అభేదమే, నేల మీద ఉన్నప్పుడు కూడా అభేదమే
అని ఈ విధంగా కాశీకృష్ణ యొక్క అభిప్రాయం. అయితే దీని మీద ఒక చిన్న పూర్వపక్షం, కొత్త పూర్వపక్షం, భూతేభ్య సంస్థాయ అని అన్నప్పుడు అసలు విజ్ఞానాత్మ యొక్క నాశాన్ని చెప్తోంది. విజ్ఞానాత్మ అసలు ఎస్టిమేట్ ఇచ్చారు, విజ్ఞానాత్మ లేకుండా పోయినట్టుగా చెప్తోంది. నా ప్రేత్య సంన్యాసి అని కూడా ఉంది కదా, నాశాన్ని చెప్తోంది కానీ అభేదాన్ని చెప్పట్లేదు. విజ్ఞానాత్మకి పరమాత్మతో అభేదం అని చెప్తోందా, పరమ విజ్ఞానాత్మ యొక్క వినాశాన్ని చెప్తుందా, మనం ఏమన్నా ఎంతో జ్ఞానాత్మకి పరమాత్మతో ఉండే అభేదాన్ని చెప్తోంది. భూతేభ్య సంస్థాయ అని మనం అన్నాం, ఇది పరమక్షిస్తాడు. ఇది అభేద వచనం కాదు, ఇది వినాశ వచనం. అంటే నిహిలిజం, లేకపోతే శూన్యవాదం. శూన్యంలో ఇప్పుడు ఈ పరిచ్ఛిన్న భావము మిథ్య, దీని నుంచి శూన్యంలోకి వెళ్ళిపోతాడు అని శూన్యవాదం అంటారు. వినాశం, విజ్ఞానాత్మ వినాశం చెబుతుందా అంటే శూన్యవాదం కాదు. విజ్ఞానాత్మ పరమాత్మతో యథార్థమైన అభేదము పొందుతా, అజ్ఞానకరమైన భేదము గురించి అభేదమును పొందుతా, ఇది మన సిద్ధాంతం. ఆ ఉచ్ఛేదవాదాన్ని పరోక్షం, ఇది అభేదాన్ని ఎక్కడ చెప్తుందా, నువ్వు ఆ వాక్యం చూసుకో అని ఉచ్ఛేదాన్ని చెప్తోంది అని అంటే అభే ఆ వాక్యాన్ని బట్టి ఆ విధంగా కనుగోలు చేయడం సరికాదు. ఎందుకని, విశేష విజ్ఞాన వినాశాభిప్రాయమే తత్ వినాశాభిధానం నా ఆత్మోచ్ఛేదాభిప్రాయం. అది ఇప్పుడు ఏతేభ్యో భూతేభ్య సంస్థాయ తాన్యేవ అను వినశ్యతి. ఈ మరి ఈ భూతములతో మమేతమై ఉన్నప్పుడు, తాదాత్మ్యాన్ని చెంది ఉన్నప్పుడు వీడికి ఒక పరిచ్ఛిన్న భావము కలదు. నేను అల్పగాను, నేను అల్పశక్తి పొందుతాను, నేను తీరుగాను, ఇలా వీడుకున్న భావము. మనిషి ఎప్పుడు ఇలా ఉంటాడు, నాకు నాకేమీ తెలియదు, నాకు ఏ శక్తి లేదు, నేను తీరుగాను. ఇంకోటి దగ్గరికి ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అలాగే ఉంటాడు, బాస్ దగ్గరికి పని మీద వెళ్ళినప్పుడు అలాగే ఉంటాడు, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అలాగే ఉంటాడు. వీడి లక్షణం అది, నేను అభావించాను, అల్పగాను, అల్పశక్తి పొందుతాను, తీరుగాను అని ఉంటాయి. ఈ అభాగ్యత్వము, అల్పశక్తిమత్వము, అల్పజ్ఞత్వము, ఇవి ఎక్కడి నుంచి వచ్చాయంటే ఈ భూతములతోటి సమావేశం వచ్చాయి. ఇది ఎలా ఉందో చూడండి, నేను ముందు మనం చూసాను ఒక కబంధం అంటే ముండె. ఈ ముండానికి నాలుగు తోకలు పెట్టి ఓ ముందు ఒకటి పెట్టారు, కొండ కొండ ఒకటి పెట్టి దాంతో వీళ్ళు ఐడెంటిఫై. దట్ ఈస్ వాట్ ఇట్ ఈజ్. దాంతో వీడికి అల్పజ్ఞత్వం వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఉండబట్టి వీడు అల్పజ్ఞుడే, దీంట్లో ఉండబట్టి అల్పశక్తి పొందుతున్నాడు, దీంట్లో ఉండబట్టి చూచువాడయ్యాడు, పరిచ్ఛిన్నుడయ్యాడు దీంట్లో ఉండబట్టి. దీని నుంచి పైకి లేస్తే ఏమవుతాడు, ఏమీ లేకుండా అయిపోతాడు అని కాదు చెప్తున్నాడు, సర్వనాశనం అయిపోతాడని కాదు చెప్తున్నాడు. అక్కడ ఏం చెప్తున్నారంటే, దీంట్లో ఉన్నప్పుడు ఏ అల్పజ్ఞత్వం ఉన్నదో అది పోతుంది, ఏ అల్పశక్తివత్వం ఉన్నదో అది పోతుంది, ఏ దైన్యం ఉన్నదో అది పోతుంది. దైన్యాన్ని బట్టి వచ్చి ఉంటుంది కదండి, దైన్యం ఉంటుంది. ఎందుకు వచ్చింది ఆ దైన్యము, ఒకనొక తాదాత్మ్యాన్ని బట్టి వచ్చింది దైన్యం. ఆ తాదాత్మ్యం పోతే ఏమిటవుతుందండి, వెంటనే దైన్యం పోతుంది. కాబట్టి ఇక్కడ ఆ తాదాత్మ్య వినాశం చెప్పాను తప్ప ఆ స్వరూప వినాశమేది చెప్పుటం లేదు అని అంటారు. విశేష విజ్ఞాన వినాశమే, విశేష విజ్ఞానం ఉంటుంది. ఏమిటి విశేష విజ్ఞానం, ఆ దేహము అనారోగ్యంగా ఉందనుకోండి, నేను అనారోగ్యవంతుడను, విశేష విజ్ఞానం. మనస్సులో దుఃఖం ఉందనుకోండి, నేను దుఃఖిని, విశేష విజ్ఞానం. నేను పురుషుడు అనుకోండి, నేను పురుషుడను, విశేష విజ్ఞానం. నేను అల్పుడను, విశేష విజ్ఞానం. ఈ విశేష విజ్ఞానం ఏదైతే ఉన్నదో అది నశించిపోతుంది అనే అభిప్రాయమే తప్ప, అసలు విజ్ఞానాత్మ అనే తత్వమే సర్వనాశనం అయిపోయి ఉచ్ఛేదం అయిపోతుందని మాత్రం కాదు. ఏతదు వినాశాభిధానం నా ఆత్మ ఉచ్ఛేదాభిప్రాయం. వినశ్యతి అని చెప్పారు, ఏమిటా వినశ్యతి, ఈ విశేష విజ్ఞానం యొక్క వినాశమే తప్ప
ఆత్మోచ్ఛేదము, అవి నిద్రపోయారు. నిద్రపోతే మీ విశేష విజ్ఞానం అంతా ఏమైంది? నశించిపోయింది. కానీ మీరున్నారు, మళ్ళీ కొన్నాడు పొద్దున్న మీరు లేచి వస్తారు. లేచి రావడం అంటే ఏమిటి? మళ్ళీ విశేష విజ్ఞానాన్ని అంతా తెచ్చుకురావడం. కాబట్టి విశేష విజ్ఞానం నశిస్తుంది, విశేష విజ్ఞానం పొందుతుంది, ఆత్మస్వరూపం ఎలా ఉందో అలాగే ఉండిపోతుంది అనే అభిప్రాయమే తప్ప ఆత్మే లేకుండా పోతుందని మాత్రము కాదు. ఇక్కడే అసలు ఇదే మనం విషయం ఒకటిలో అలా భ్రమపడిందండి. ఎవరు మైత్రేయ, మైత్రేయ ఎవరో నా ప్రయత్న సంజ్ఞాస్తి, మరణించిన తర్వాత జ్ఞానమే లేదు, ఏ రకమైన జ్ఞానము లేదు, తెలియట సంజ్ఞ అంటే తెలియట, ఏ రకమైన తెలియట లేదు అంటాము. పోయిన విజ్ఞాన ఘన అన్నావే, ఆత్మ విజ్ఞాన ఘన అని మళ్ళీ దేహం పోయిన తర్వాత తెలియటే లేకుండా ఉండిపోయింది అన్నావే, పరస్పర విరుద్ధంగా చెప్పావు, నన్ను నువ్వు వ్యామోహ పెడుతున్నావు అంటున్నాను. అంటే ఓ సరిదిదానా, నేను నిన్ను వ్యామోహ పెట్టట్లేదు, నేను కరెక్ట్గానే చెప్పాను, నువ్వే సరిగ్గా తెలుసుకోలేదు. నేను నశించిందన్నది ఆ తెలిసేటువంటి ఆత్మ చైతన్య ధాతువు నశించిందని నేను అంటలేదు. ఆ చైతన్య ధాతువు ఉన్నప్పుడు ఆ ధాతువు దేహేంద్రియాదుల్లో ప్రతిఫలించినప్పుడు ఏ విశేష విజ్ఞానం కలుగుతుందో, ఈ దేహేంద్రియాదులు నశించగా ఆ విశేష విజ్ఞానం నశించిందని నేను అన్నాను. కానీ ఆ చైతన్య ధాతువే లేకుండా పోయిందని నేను అనలేదు. నా ప్రేత్య సంజ్ఞాస్తి అని అక్కడ మనం చూసాం. అదే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, అదే పూర్ణమోక్షం, అదే సిద్ధాంతం. మళ్ళీ మనం ఓం నమః శివాయ.